హాయ్, వెల్కమ్ టు రియల్ విత్ రమేష్. ఈ రోజు మన ముందు ఒక డైనమిక్ డైరెక్టర్ ఉన్నారు. సో అనంతపురానికి అనుగుణంగా ఎన్నో ఎన్నో మంచి వీడియోస్ తీస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి డైరెక్టర్. చిన్నోడే కానీ చాలా గట్టికుడు. సో ప్రతి ఒక్కరిలోనూ సమాజానికి ఏం కావాలి, సమాజాన్ని నేనేం చేయగలను అని ఆలోచించే వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి అలీ అలీ అక్బర్. సో మనం అతను ఇప్పుడు మాట్లాడదామా? అదే అలీ గారు, అలీ అక్బర్. సో అలీ అక్బర్ అనంతపురానికి ఓ వరమండలంలో ఏమాత్రం వచ్చట్లేదు. ఎందుకంటే మీ కెరీర్లో మేము ఇప్పటి దాకా మీతో కలిసి జర్నీలో ఒక మంచి రైటర్ మీలో కనిపించాడు. అంటే సమాజానికి ఎప్పుడు ఏది అవసరం మీకు బాగా తెలుసు. నాకు ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటారు, అంటే ప్రతి ఒక్కరూ డైరెక్టర్లు డైరెక్టర్లు అవ్వాలని అనుకుంటారు, కానీ సమాజం కోసం నేను ఒక డైరెక్టర్ అయ్యి జనానికి ఇష్టపడేలా తీయాలనుకోవడం మీలో చాలా అవసరం. సో వాటికంటే ముందుగా మీరు ఏంటి, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు, మీరేంటి, మీ గురించి వస్తాం మాట్లాడుతున్నారు? నాన్న బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. ఓకే. సో నేను డిగ్రీ కంప్లీట్ అనమాట. సో ఇన్ బిట్వీన్ ఈ గ్యాప్స్ ఇందులో చదువుకుంటూ అలా గ్యాప్ అలా షూట్స్ ఇవి అవి చేసుకుంటారు. ఓకే. అంటే ప్రొఫెషన్ ఇదేనా, ఇంకా ఏదైనా జాబ్ చేస్తున్నా? లేదు, ప్రొఫెషన్ కంప్లీట్ చిన్నప్పటి నుంచి, అంటే ఇంట్రెస్ట్ కాస్త కొంచెం ఇందులో అలా ప్రొఫెషన్ గా మారింది. ఓకే. అంటే కంప్లీట్ కమర్షియల్ గా అయితే ఇంకా నేను ఆ ట్రాక్ లో రాలేదు. ఇంకా రాలేదంటే ఇంట్లో వాళ్ళు కోఆపరేషన్ ఎలా ఉంటుంది? అయ్యో, ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ తో ఇప్పుడు వరకు నేను స్టిల్ జాబ్ లెస్ గానే, స్టిల్ స్ట్రగ్లింగ్, స్టిల్ జాబ్ లెస్ అనమాట. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తోనే, లేదంటే ఇప్పటికి ఈ ఏజ్ నా ఏజ్ కి ఇప్పటికి నా ఫ్రెండ్స్ వాళ్ళంతా మంచి ప్యాకేజ్ తో సాలరీస్ తో పెళ్లిళ్ళు చేసుకో పిల్లలతో ఉన్నారు. సో అంటే ఇప్పుడు మీరు ప్యాషన్ గానే తీసుకున్నారా లేకపోతే ప్రొఫెషన్ గా తీసుకున్నారా? అంటే ప్యాషన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ ఫీల్డ్ అనేది ఒక సాటిస్ఫాక్షన్ అంతే. ఓకే. సో సాటిస్ఫాక్షన్ ఇంట్లో వల్ల అర్థం చేసుకున్నారు. ఓకే, మీకు నచ్చింది చేస్తున్నాడు, ఓకే ఫైన్ చేసుకోని అని చెప్పి అలా వదిలేస్తారు. వాళ్ళు నా ఇంట్రెస్ట్ ని అలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారనమాట. వాళ్ళకి ఆ సపోర్ట్ ఇద్దామని ఎలా అనిపించింది అంటే, లైక్ నా వీడియోస్ చాలా వైరల్ అయ్యేటు అనమాట. సో అలా అలా తిరిగి మా ఇంట్లో వాళ్ళకి, మా నాన్నకు, మా అమ్మకు, ఏమా నీకు మీ పిల్లోడ వీడియో తీసిండి అని నేను చూసాను. వాళ్ళు సాటిస్ఫై ఫీల్ అయ్యేది. మా నాన్న మా ఆఫీస్ లో మా సార్ చూసాడంటారు తీసిన వీడియో, అదేదో టౌక్లాక్ దగ్గర డాన్స్ ఆడేది తీసి చూసాడంట. సో నాన్న వచ్చి చెప్పేవారు అనమాట. సో ఫైన్ డే నాన్న వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళ సార్ చూసారు. చూసిన నెక్స్ట్ డే నాన్న, నేను ఎప్పటి నుంచి అడుగుతుంటే నాన్న, నాన్న నాకు ఒక కెమెరా, మంచి కెమెరా కావాలా అది ఇది అని. సో నాన్న నేను తిన్న తర్వాత నాకు బండి కొని వెళ్ళాలి అనుకున్నాడు. సో ఆ రోజు ఆప్షన్ వచ్చింది నాకు, సో నీకు బండి కావాలా కెమెరా కావాలా. బండి అయితే బండి అన్న దగ్గర ఆల్రెడీ ఉంది బండి. సో బండి ఉంది, ఈ రోజు తిరగాను, ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో తిరుగుతుండే, ఫస్ట్ కెమెరా కొనిచ్చాను. సో 10th తర్వాత అప్పుడు నేను డిఎస్ఎల్ఆర్ నా చేతిలో తీసుకోవడం. అప్పట్లో డిఎస్ఎల్ఆర్ చాలా కాస్ట్లీ ఉండేది. అవును, చాలా కాస్ట్లీ, 85,000 అంటే చాలా ఎక్కువ. సో అది డిఎస్ఎల్ఆర్ తీసుకున్నా. అక్కడ ఆ రోజు కామెడీ ఏం జరిగిందంటే, డిఎస్ఎల్ఆర్ తీసుకున్నా, ఆర్డర్ చేశాను. అంటే అప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఇది కూడా లేదు, క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదు. ఓకే. సో ఆన్లైన్ లోనే పేమెంట్ చేసేసాను. ఫస్ట్ టైం చేసింది, అంత హ్యూజ్ అమౌంట్ ఆన్లైన్ లో చేసాను ఫస్ట్ టైం అనమాట. సో వస్తాదే రాదా కెమెరా, వర్కింగ్ డే ఫోర్ డేస్ ఆర్ 5 డేస్ అని పెట్టింది. సో 5 డేస్ దాటినా ఇంకా రాలేదన్నమాట. ఓకే. సో నెక్స్ట్ డే నాకు ఆ ట్రాక్ రికార్డ్ వచ్చింది మెసేజ్, ఓకే సారీ ఫర్ ది డిలే, రేపు మీకు వచ్చేస్తుంది. సో అది రావడం, కెమెరా తీసుకోవడం, తీస్తే నాకు ఫస్ట్ టైం అప్పుడు డిఎస్ఎల్ఆర్ తీసి బ్యాటరీ పెట్టేసి మొత్తం లెన్స్ పెట్టి తీసా అనమాట. తీసి కొట్టిన ప్రతి ఫోటో బ్లర్ బ్లర్ వస్తుంది. అరే వీడు డిస్కట్ చేశాడు రా, ఓకే వేరే లెన్స్ పెడదామని చెప్పి 30mm లెన్స్ పెట్టి అది చేస్తే అది కూడా బ్లరే. ఓకే. ఇంద్రియదంతా అని చెప్పి నాకు అర్థం కాలేదు కాసేపు. తర్వాత మాన్యువల్ బుక్ చదివితే అందులో ఫోకస్ చేసేవి అవి సెట్టింగ్స్, దాని తర్వాత నేను ఫోకస్ అలా చేస్తే అప్పుడు ఆబ్జెక్ట్ ఫోకస్ అయిందనమాట. ఓకే, ఇలా అంటే డిఎస్ఎల్ఆర్ ని ఇలా ఆపరేట్ చేయాలన్నా. ఓకే, అప్పుడు నేను క్లారిటీ తెచ్చుకుని అప్పుడు నిదానంగా డిఎస్ఎల్ఆర్ తో, అప్పుడు నేను డిఓపి కూడా అయిపోయినా. అంటే ఆ కెమెరా వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేశారు?
ఫస్ట్ మేము అంటే ట్రయల్ షూట్స్ కి ఏదైనా డైరెక్ట్ కాన్సెప్ట్ షూట్ చేయకోకుండా ట్రయల్ షూట్ ఏదైనా ఒక సాంగ్ చేద్దాం. నా ఫ్రెండ్ ఉండేవాడు మరి, ఓకే, సో నువ్వు ఏదైనా సాంగ్ చేయి అప్పుడు. అంటే నేను మేము చేసే దానిలోకి దీనిలో కవర్ సాంగ్స్ అంటారు అనే అది కూడా తెలియదు. ఈవెన్ ఈ షార్ట్ ఫిలిమ్స్ కి ఈ చేసే వీడియోకి షార్ట్ ఫిలిం అంటారు అనే పేరు ఇలా మెన్షన్ చేయాలా అనేది కూడా తెలియదు అన్నమాట. సో ఓకే సాంగ్ చేద్దాం ఒకటి, మూవీ సాంగ్ చేద్దామని ప్లాన్ చేసి మూవీ సాంగ్ ప్లాన్ చేస్తే అక్కడక్కడ ఫోకస్ అవుట్ అయినాయి కానీ ఓకే క్వాలిటీ అయితే మాకు ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్నమాట. అప్పుడు మామూలు కెమెరాస్ తీసిన తర్వాత ఇప్పుడు డిఎస్ఆర్ చేస్తే మాకు ఒక సినిమాటిక్ పిక్చర్ వచ్చింది అన్నమాట. సో ఓకే సినిమాటిక్ గా చాలా బాగుందిరా, నువ్వు కూడా ఏం కనిపిస్తావు అది ఇది అనుకుని ఓకే ఇక్కడ నుంచి మంచి క్వాలిటీగా చేయొచ్చు అని చెప్పి దాని తర్వాత ఇంకా షార్ట్ ఫిల్మ్స్ అవి ఇది అంటే ఏదైనా సొంతంగా మొదలు పెట్టాను. అంటే కెమెరా సొంతంగా కొనడం, ఫస్ట్ టైం కెమెరా తీసుకొని ఒక డైరెక్షన్ చేయడం, ఎడిటింగ్ తర్వాత కెమెరా ఎలా దీనికి ఎడిటింగ్ ఓపి, అంటే మీలో ఈ టేస్ట్ అంతా ఉంది కాబట్టి ఒకరి తర్వాత బయటకు వచ్చాయి. సో ఇప్పటిదాకా ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు, ఎన్ని వీడియోస్ చేశారు, ఎన్ని సాంగ్స్ చేశారు? అంటే మొత్తం కంప్లీట్ అంటే సాంగ్స్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ కంప్లీట్ గా కౌంట్ చేసుకుంటే మోర్ దాన్ 100+. ఓ నైస్, 100+. ఓకే ఓకే. కానీ ఇంకొకటి సోషల్ మీడియాలో మీకున్న వర్డ్ ఏంటంటే అలీ అక్బర్ ఏది పెట్టా కూడా విత్ ఇన్ డేస్ లోనే వ్యూస్ ఇలా వచ్చేస్తాయి, ఏంట మంత్రం? రీజన్ ఏమిటంటే చిన్న మంత్రాలు మా వాళ్ళు కూడా చెప్తే వస్తుంది. అది యాక్చువల్ గా ఏమంటే ప్రతి ఒక్క ఆడియన్స్ కోరుకునేది చాలా అంటే అతను స్ట్రెస్ లైఫ్ ఉంటది అంటే బిజీ. దాని తర్వాత మా ప్రొఫైల్ ఓపెన్ చేసుకుంటే ఫుల్ ఎంటర్టైన్ గా ఫీల్ కావాలి. ఓకే ఓకే, ఇప్పుడు ఇప్పుడు పెట్టారా చాలా ఫన్నీ ఉంటది అని చెప్పి ఓపెన్ చేసుకుని ఒక చూసిన వీడియో 5 నిమిషాలు నవ్వుకుంటే చాలు. సో అది అది నేను ఇస్తుంటాను అనమాట. ఓకే, ఏదైనా ఇప్పుడు వైరల్ అయ్యే కంటెంట్ ఏదైనా జరుగుతూ ఉంటుంది, లైక్ ఇప్పుడు ఇదే వైరస్ జరుగుతుంది. సో ఓకే, వైరస్ మీద పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు మెసేజ్లు ఇచ్చేస్తారు. సో ఇప్పుడు నేను కూడా ఆ మెసేజ్ ఇస్తే ఓకే దీనికి ఏదైనా కామెడీ వేలో అలా కామెడీ చూపించుకుంటూ స్లైట్లీ మెసేజ్ ఇస్తాం ఓకే అని చెప్పి దాని ఆ ఈ టాపిక్ మీద నేను చేసేస్తాను. సో అలా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఈ వైరల్ అయ్యే కంటెంట్ మనం పట్టుకుంటే ఆటోమేటిక్ గా వ్యూస్ అనేవి రీచ్ అయితే స్పీడ్ గా వెళ్ళిపోతుంది. ఓకే, అంటే జనాల నాడి పట్టుకొని మనం వీడియోస్ చేస్తే చాలా బాగా వస్తాయని చెప్తున్నారు. సో యాక్చువల్లీ ఏంటంటే మీరు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు, అంటే చాలా దాదాపు వెబ్ సిరీస్ కూడా మీరు చేశారు. మీరు తమాడా మీడియాకు, మీరు రాయలసీమ తోపు. సో అంటే దీంట్లో మిమ్మల్ని ఒక అనంతపూర్ వ్యక్తిగా నేను గర్వపడే విషయం ఏంటంటే మన రాయలసీమ స్లాంగ్ అదే అనంతపూర్ స్లాంగ్ ని మీరు ప్రతి ఒక్క వీడియోలోనూ మన రాయలసీమ స్లాంగ్ ఉంది. సో రియల్లీ అప్రిషియేట్ ఎందుకంటే మన ప్రాంతాన్ని మన ప్రాంతీయ భాషని మనం జనాలను చెప్పాలి. ఏదో భాషను మనం డెవలప్ చేయడం కాదు, వాట్ మనం ఏంటి అనంతపూర్లో మనం ఎలా మాట్లాడుతున్నాం, యాక్చువల్ గా ఏంద్రా అవి ఏదా ఏమి అసలు చాలా బాగుంటాయి. మీరు చూస్తున్న ప్రతి ఒక్క వీడియోలో కానీ అందంగా ఉంటుంది మన లాంగ్వేజ్, మనకు వినసొప్పగా ఉంటుంది, జనాలకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దీని ఇన్స్పైర్ ఏంటి, ఎందుకు ఇలా ఇన్స్పైర్? అంటే ఇన్స్పైర్ అంటే చిన్న అంటే అది మీరు చెప్పినట్టే చాలా స్లాంగ్స్ యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో మన ఊరు స్లాంగ్ రాయలసీమ స్లాంగ్స్ కూడా ఉన్నాయి, కడప అవి ఇవి ఉన్నాయి, కానీ మన అనంత స్పెసిఫిక్ గా అనంతపూర్ స్లాంగ్ ఇప్పుడు ఫ్రెండ్ ని రా అంటాం. మన ఊర్లో ఏమంటాం, లే అంటారు, లే అంటాం, ఏంది లే అంటారు. సో ఓకే కొన్ని వర్డ్స్ ఉంటాయి మన ఊరికి కొంచెం అవి చూడనోళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది, ఇదేదో బానే ఉందిరా, ఇదేదో కొత్తగా చేస్తున్నాడు రా వీడు అనే ఆ టాపిక్ నేను ఈవెన్ తమ్మడ వాళ్ళు ఆ క్రియేటర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు అక్కడ వాళ్ళు అగ్రీ చేసి ఓకే వీళ్ళకి ఛానల్ ఇస్తే నడుస్తుంది అనే రీజనే అది అనమాట. సో ఎవరు చేయింది, ఎవరు అంటే ఎవరు టచ్ చేయింది ఆ సబ్జెక్ట్ ని, ఆ కంటెంట్ ని, ఆ స్లాంగ్ ని, ఆ జానర్ ని పట్టుకొని ఓకే రాయలసీమ తోపుగాడు ఛానల్ పేరు, టైటిల్ కూడా చాలా బాగుంది, రాయలసీమ తోపుగాడు అనే ఆ పేరు చెప్పగానే అక్కడ ఉన్న సార్ ఓకే ఈ ఛానల్ మీద ఛానల్ నడుస్తుంది ఈ పేరు మీద, ఓకే ఫైన్ వి విల్ గో ఫర్ దట్ అని చెప్పారు సార్. సో అలా ఓకే దాని తర్వాత షూట్స్ మేము చేస్తుండాము అక్కడ డిఓపి అనమాట. మా ఉమర్ సడన్ గా
ఒక డైలాగ్ ఉంది, అంతా చెప్పేసి ఆ నెక్క అనేది అంటాడు. అంటే ఇతను నేను కట్ చెప్పకముందే ఆపేసినాడు అనమాట. ఆపేసి ఏంది బ్రో ఏమైందంటే, అంటే ఆయన తిట్టాడు మధ్యలో, అందుకు నేను ఆపేసాను, ఏమో ఏమైనా తప్పు చెప్పేసాడు అలిసాడో ఏమో అని ఆపేసాడు. లేదు బ్రో అది తిట్టేం కాదు, నేను కొత్త కొత్తలో అక్కడ అక్కడ ఉన్న వాళ్ళకి అంతా అక్కడ ఈవెన్ ఆఫీస్ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరికి ప్రతి ఒక్కరు దాని మీనింగ్ అనెక్కవరాలి అంటే ఏంది అని చెప్పి వాళ్ళందరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళ వీడియోస్ చూసి చూసి నిదానంగా వాళ్ళు జస్ట్ ఒక ఒక మేనరిజం జస్ట్ వర్డ్ అంతే, ఫ్రస్ట్రేషన్ లో గానీ హ్యాపీ మూమెంట్ లో గానీ ఎక్సైట్మెంట్ లో అప్పుడు ఆ వాడే వర్డ్ అంతే అని చెప్తే ఓకే ఓకే రియల్ చాలా బాగుంటుంది. అంటే అంటే మాట్లాడుతున్నప్పుడు నిజంగా మనం మన భాషని అంటే మన ప్రెసింగ్ ఉంది కదా, అది చాలా బాగుంది అనమాట. సో ఇలా కంటిన్యూ అవుతున్న మీ జర్నీలో ఈ మధ్య కొత్తగా కొన్ని చూస్తున్నాం, ఏంటంటే జంతువులు మాట్లాడుతున్నాయి, పాలు మాట్లాడతాయి, ఇంకా ఏం మాట్లాడేద్దాం అనుకుంటున్నారు? అసలు వై దిస్ కాన్సెప్ట్, అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇలా అనుకున్నారు? అంటే చాలా కొత్తగా ఉంది రియల్లీ. ఇష్టాలు అయితే మీ ఫాలోయింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, డే డేకి ఇంప్రూవ్ అవుతుంది మీ యొక్క ఫాలోయింగ్. సో ఎలా వచ్చింది ఈ థాట్ కూడా చెప్పండి. దాని రీజన్ ఈ లాక్డౌన్. లాక్డౌన్ లో ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 2 వెబ్ సిరీస్, ఒక ఓటీటీ, ఇవి రెండు, ఈ మూడు, ఇవన్నీ షూట్స్ నావి స్టార్ట్ కాలేదన్నమాట. సో ఇవే రీజన్స్ అన్ని, యాక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఓకే లాక్డౌన్ అయిన తర్వాత ప్లాన్ చేద్దాము అది ఇది. సో ఓకే ఈ గ్యాప్ లో ఏదైనా చేద్దాము, నేను ఏదైనా అంటే నేను ఏదో చేస్తూ ఉండాలా, జనాల్ని ఇంట్రాక్ట్ అవుతూ ఉండాలన్నమాట. అది ఏదైతే ఆ గ్యాప్ వచ్చేస్తుందో నాకు చాలా అంటే నేను చాలా స్ట్రెస్ గా ఫీల్ అయిపోతాను. లాస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ కంప్లీట్ గా ఎలా అంటే నేను సైకాటిస్ట్ దగ్గర వెళ్ళిపోయినాను, అంత డిప్రెస్ అనమాట. నాకు వర్క్ ఏదో జరుగుతూ ఉండాలా, నా క్రియేటివ్ గానీ ఆ కాన్సెప్ట్స్ గానీ జనాల్లో పోతుండాలి, ఎవరో ఒకరు చూస్తుంది బాగుంది ఆ కామెంట్స్ లైక్స్ అవి కనిపిస్తుంటే ఆ సాటిస్ఫాక్షన్ తో బతికేస్తాను. ఆ గ్యాప్ వస్తే మాత్రం. సో ఓకే ఇప్పుడు ఈ లాక్డౌన్ లో ఏదైనా కాన్సెప్ట్స్ చేద్దాం, తక్కువ బడ్జెట్ తో తక్కువగా ఏదైనా ప్లాన్ చేద్దామని. ఇప్పుడు ఏదైనా మనం స్టోరీ నెరేట్ చేయాలంటే క్యారెక్టర్స్ ఉంటేనే చేయగలుగుతాం. సో ఇప్పుడు లాక్డౌన్ లో ఎవరైనా పిలిచినా కూడా రారు. సో ఓకే ఎవరు వస్తారు మాతో పాటు అంటే మా పక్కనలో ఉన్న ఆబ్జెక్ట్స్, పక్కన ఉన్న ముందరున్న కెమెరా కానీ అవి కానీ ఓకే నా ముందరున్న కెమెరా మాట్లాడితే ఎలా ఉంటుంది, అరే మామా ఇంక చేసింది జాగ్రత్త కానీ వేరే వేరే యాంగిల్ పెట్టిన ఇది అని ఆ కెమెరా చెప్పేసి ఓకే ఇది ఒకటి. సో అలా నా పక్కన ఉన్న ఆబ్జెక్ట్స్ మాట్లాడిచ్చి నేను వాళ్ళతో ఇంటరాక్ట్ ఇలా తీస్తే ఎలా ఉంటుందని ఆ కాన్సెప్ట్స్ తో అలా చేసుకుంటూ చేసుకుంటూ చిటి కూడా మీకు వచ్చింది తాతే. ఓకే ఆ పిల్లి బీదా లేదా? ఓకే సో యాక్చువల్ అంటే జంతువులతో మాట్లాడిస్తారు. అసలు అది వైరల్ అవుతుంది ఏంటంటే మీరు పాలు పొంగుతున్నప్పుడు రే పక్కన ఏదో చూడేసి పొంగేహ పొంగేశాను. అసలు అది ఎలా ఉందంటే సరదాగా ఉంది, మెమరీ అంటే అలా గుర్తు పెట్టుకుంటా ఉంది. ఇంకా ఏమున్నాయి ఇలాంటి కాన్సెప్ట్స్ కొత్తగా? ప్లానింగ్ అప్కమింగ్ అప్కమింగ్ అంటే అదే ఇప్పుడు రీసెంట్ గా చేశాం అన్నమాట, వాట్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ కెన్ టాక్ అని. సో ఆబ్జెక్ట్స్ మాట్లాడితే ఎలా ఉంటాయి, ఇప్పుడు మేము అది ఇది చూస్తారు కదా పల్స్ చూస్తే కానీ థర్మోమీటర్ మొన్ననే చూసాం అసలు అదేంటి వచ్చాడ్రా బాబుడు బాబుడు వచ్చేసి వేలు పెట్టేసి మన వేలు పెట్టేసి చూస్తాడు. సంథింగ్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి, అంటే సరదాగా ఉంటుంది, చూస్తున్నంత సేపు సరదాగా ఉంటుంది. సో మీ తీసిన ప్రతి ఒక్క వీడియోలు కూడా ఇలాగే ఉంటాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఆరోగ్య పాలు ఆ కాన్సెప్ట్ ఏంటండి బాబు, అసలు ఆ యాడ్ ఎలా ఉందో అలాంటిది మీరు దాన్ని పారడీ చేసి చేయడం తన్వి చేశారు. సో రియల్లీ ఫెంటాస్టిక్. అది కాకుండా ఇంకోటి ఇంకో చేశారు రెండు కాళ్ళు అమ్ముకోవచ్చు అది అది ఈవెన్ అది ఇది ఇంకోటి లలిత జ్యువెలరీస్. ఓకే అంటే అది చేసిన ప్రతిది నేను ఈవెన్ ఆ రెండు యాడ్స్ ఆరోగ్య గాని లలిత జ్యువెలర్స్ ఇవి రెండు సినిమా థియేటర్స్ కి యాడ్స్ ప్లే అయ్యాను అనమాట. సినిమా యాడ్స్ కి పెద్ద పెద్ద మూవీస్ కి ముందు ఆ యాడ్స్ ప్లే అయ్యాయి. టీవీ నేను సినిమా తర్వాత ఇంటికి పోతే టీవీలో కూడా యాడ్ ప్లే అయ్యాయి. వీళ్ళేంద్ర ఇంత బీవచ్చంగా యాడ్స్ ప్లే చేస్తాను ఓకే దీన్ని మనం గబ్బు చేస్తే జనాలు చూస్తారు ఎంటర్టైన్ ఫీల్ అవుతారు ఓకే ఇదైతే గ్యారంటీ. నేను
నేనే టాపిక్ నేను తీసుకుని చేద్దామంటే నేను ముందే వాళ్ళు చెప్పేసి యాక్ట్ చేస్తాను, ఇది ఖచ్చితంగా వైరల్ అవుతుంది, నువ్వు ఆశిస్తావు, నువ్వు మంచిగా గెటప్ చేయి, నేను చెప్పినట్టు చేయని చెప్పి నేను వాళ్ళకి ముందే చెప్పేస్తా. థియేటర్ ఇంకా రిలీజ్ కాకముందే ఇది వైరల్ అవుతుంది గ్యారెంటీ. సో వాళ్ళు అదే ఫ్లో లో అదే ఎక్సైట్మెంట్ లో చేసేస్తారు. ఖచ్చితంగా వేసిన ఒక వన్ వీక్ లోనే 70-60K అలా వచ్చేస్తాయి. యాక్చువల్లీ ప్యారడీ సాంగ్స్ మనం వింటాం, ప్యారడీ పాటని మనం పాటని వింత వింతగా మాట్లాడుకుంటాం, యాడ్ కూడా ప్యారడీ చేసేస్తారు కదా. సో అంటే అలీ అక్బర్ అనుకుంటే ఏదైనా కూడా అద్భుతంగా చేయగలదని అందుకే ఇందాక నా రాయలసీమకు మీరు అనంతపురం కూడా రానుకొచ్చామని. సో అలీ గారు అంటే ప్యారడీ యాడ్స్ చేస్తూ చాలా వరకు సర్దారు, ప్యారడీ సాంగ్స్ కూడా చేశారా? ఏం సాంగ్ చేశారు అంటే కార్తీక్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు, సో అతను ఒకటి విజయదేవరకొండ ఒకటి సాంగ్ చేశాడు, తర్వాత పెట్టుకో పెట్టుకో హెల్మెట్ అని. సో ఏదైనా కూడా మెసేజ్ ఉంటుంది కానీ కామెడీ మెసేజ్ ఓకే. అంటే అంటే ఆ ప్యారడీని ఎక్కువగా చూసారన్నమాట. సో అది చూసే దాంట్లో చిన్న స్లైట్లీ అలా మెసేజ్ ఇచ్చేస్తే బాగుంటది కదా అని అలా ప్లాన్. సో ఇంకోటి ఏంటంటే మీరు ఒక ఇండిపెండెంట్ మూవీ చేశారు, అదేంటి తూ దీనమ్మ జీవితం. రాయలసీమ తోపులన్న తర్వాత ఇక తూ దీనమ్మ జీవితం. సో ఇది కూడా టైటిల్ చాలా బాగుంది, అది ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు? ఇందులో అంటే చెప్పాలంటే ఇందులో మంచి విలన్ క్యారెక్టర్ కూడా ఉంది. అవును, ఎందుకు రిలీజ్ అవ్వలేదు అంటే ఇప్పటి చేసి చాలా రోజులు అయింది, ఎందుకు రిలీజ్ అవ్వలేదు? అంటే రీజన్ ఏమి అంటే ఇన్ బిట్వీన్ ఆ షూట్స్ బిట్వీన్ నాన్న సడన్ గా హెల్త్ అప్సెట్ అయిపోయింది. అప్సెట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇదే అనుకోండి, ఇంకా కిడ్నీస్ రెండు ఫెయిల్ అయిపోయి సో అలా హాస్పిటల్ సో అలా బ్రేక్ వచ్చింది అనమాట, షూట్స్ లోనే బ్రేక్ వచ్చింది. ఈవెన్ నేను ఆపకోకుండా చేశా. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ ఇంకా డబ్బింగ్ టైం కి నా ఫ్రెండ్ ఇర్ఫాన్ అందులో చేసింది మెయిన్, అతని మ్యారేజ్ ఫిక్స్ అయింది సో ఆయన పెళ్లిలో బిజీ అయిపోయినాడు. సో ఓకే ఈ వర్క్ తర్వాత ప్లాన్ చేద్దాంలే అని చెప్పి టైం తీసుకున్నాను. సో ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అని ఆ బిట్వీన్ ఆ టైంలో మళ్ళీ మా నాన్న ఎక్స్పైర్ అయ్యారు. సో ఆ తూదినమ్మ జీవితం కూడా జస్ట్ ఒక అంటే చాలా కనెక్షన్ అన్నమాట, ఎందుకంటే సొసైటీకి బాగా కనెక్ట్ ఉండే సబ్జెక్ట్ అది కూడా. ఇంకోటి ఏమంటే సార్ ఆ లాస్ట్ ఇండిపెండెంట్ ఫిలిం నాకు నేను నాన్నతో ఒకసారి చెప్పింటే ఈ ఇండిపెండెంట్ ఫిలిం ని ఏదైనా మన చిన్న థియేటర్ లో ఏదైనా ప్లాన్ చేసి రిలీజ్ చేసి నాన్న కూర్చోబెట్టి చూపిస్తాం అనే ఆ కోరిక ఉండేది, అది మధ్యలోనే ఆగిపోయింది. యాక్చువల్లీ మాకు తెలిసింది ఏంటంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో మీ నాన్నగారికి ఇది ఒక మంచి గిఫ్ట్ గా ఇచ్చి కూర్చోబెట్టి చూపించిన తర్వాత మీ నాన్నగారి ముందు చూడాలన్న కోరిక మీకు చాలా ఉందని అది అర్లీగా కంప్లీట్ చేద్దామని చాలా హడావుడి చేశారు, కానీ నాన్నగారు పోకముందే చేసింటే చాలా బాగుండేది, అది అలాగే ఆగిపోయింది. ఈవెన్ ఇది 40 డ్యూరేషన్ వీడియో ఫుటేజ్ 3 డేస్ లో షూట్ చేశాను. అంటే అంత బిరిన అశోక్ బ్రో ఉండే సో చాలా చాలా అంటే చాలా వరకు స్పీడ్ గా చేసాము, సడన్ మధ్యలో బ్రేక్ పడి తర్వాత బ్రేక్ అలా ఆగిపోయింది. ఓకే, సో నాన్న ఎక్స్పైర్ అయిన తర్వాత నాకు నాన్నకే చూపిస్తాం అనుకున్నాను, కోసమే మీరు ఒక స్పెషల్ గా ఫీల్ అవుతారని అనుకున్నాం, చేయాలనుకున్నాను. సో అది అలానే ఆగిపోయింది. తర్వాత ఆఫ్టర్ దట్ కోలుకుంటే కొంచెం టైం పట్టింది. ఆశలన్నీ నాన్న ఆశలన్నీ మీరు, అలాంటి వ్యక్తిని మీరు సంతోషపట్టలేకపోయానని చాలా ఫీల్ అయ్యి కొద్ది గ్యాప్ ఇచ్చారు అనుకుంటారు కదా, తర్వాత మీరు తమాడలో జాయిన్ అయిపోయారు. నియర్లీ నాన్న దగ్గర 1.5 మంత్స్ సర్వైవ్ అయినారు. సో మొత్తం బెడ్ రెస్ట్ అనమాట, పడుకోవడం అలానే తీసుకుపోయి డయాలసిస్ చేయించడం మళ్ళీ అలానే తీసుకొచ్చి పడుకోవడం. సో 1 మంత్ ఇలానే గడిచిపోయింది. ఈవెన్ జాన్ ఫస్ట్ నా బర్త్డే అనమాట, సో నా బర్త్డే కూడా హాస్పిటల్లోనే గడిచిపోయింది. ఈవెన్ ఆ రోజు మా నాన్న దగ్గర నేను పోయి న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ నాన్న అంటే అరే నువ్వేంద్ర ఎక్కడున్నావు, బర్త్డే కదా పోలేదని. ఇంకా ఈవెన్ మా నాన్న కూడా లాస్ట్ స్టేజ్ వరకు చనిపోయిన ముందు కూడా నాన్నకి ఏ రోజు అంటే నేను ఈ స్టేజ్ లో ఉన్నా చనిపోతాను అనే భయమే లేదనమాట. ఇష్ట మా నాన్న ఒకటే చెప్పేవాడు, నువ్వు ఏదో ఒకటి చేసుకొని బతుకుంటావు, నువ్వు ఏదో ఒకటి చేసుకుంటావు, మీ అన్న మీదే రాడు బెంగా, వాడు చాలా అమాయకుడు, వాడు చాలా ఇన్నోసెంట్. ఇది ఈ మాటలు మా అన్నకు తెలియదు, ఇప్పుడు కెమెరా చెప్తాను. సో ఐ ఫీల్ హ్యాపీ అనమాట. సో మీ
మీ అన్న మీ అన్నతోనే నాకు బెంగ ఏదో చేసుకొని బతుక్కుంటా వాడు చాలా అమాయకుడు అది ఇది అని నాన్న చెప్తాడు. సో ఈవెన్ లాస్ట్ మా నాన్న లాస్ట్ చివరికొరకు ఏది ఉందంటే లైక్ ఇదే అనమాట. నేను అంటే నాది ఒకటి ఎఫ్టీఐ యూనివర్సిటీ పూణేలో ఎడిటింగ్ కోర్స్ చేయాలని. ఓకే మీరు నాన్న నాకు రిటైర్మెంట్ తర్వాత 5 lakhs నాకు అకౌంట్ లో వేసి 5 lakhs ట్రీట్మెంట్స్ కానీ తర్వాత వేరే వేరే దానిలో మొత్తం కంప్లీట్ అయిపోయింది. నాన్నకు కూడా తెలుసు నెక్స్ట్ ఏం చేస్తావు నెక్స్ట్ ఏం చేస్తావు అందులో అడిగేవాడే మధ్యలో. అందులోనే నేను నా బ్యాక్లాగ్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఐసీయూలోనే నాన్నకి తీసుకుపోయి సర్టిఫికేట్ కూడా ఇచ్చాను నా డిగ్రీ నాన్న ఇలా తీసుకొని ఓకే ఏం చేయాలి రా ఎందుకు ఏం నాన్న అట్లా అంటావు అంటే ఇది అవసరం లేదు కదా నీకు నువ్వు కెమెరా పట్టుకొని పో టైం పాస్ పనులు వేసుకోపోవాలి. నాన్న ఏ రోజు నా షార్ట్ ఫిలిం నేను ఇన్ని చేసా కదా షార్ట్ ఫిలిమ్స్ కానీ నా షార్ట్ ఫిలిం ఏది చూసిందే లేదు మా నాన్న కూర్చొని కంప్లీట్ గా ఇది అనేది ఏ వీడియో చూసింది లేదు మా నాన్న. ఎవరైనా చెప్తే అదో మీ పిల్లోడు ఏదో చేస్తాడంట కదా అంటే అవునా చేస్తాడు మా అంతే. ఎవరైనా ఈవెన్ నాకు ఇంటెక్టివ్స్ కూడా ఎలా చేపిస్తాడంటే అదో నా కొడుకు ఫోటోగ్రాఫర్ అంటే కాదు నాన్న డైరెక్ట్ ఏదో ఒకటి అంటే మీ ఫేస్బుక్ ని ఇలా స్క్రోల్ చేసామంటే ఫోటో అంటే ఇంత అందంగా ఉంటుందా అన్నంత అందంగా మీ ఫోటోగ్రఫీ ఉంటుంది. నాన్నగారు అన్నారు ఫోటోగ్రాఫర్ ని మీ ప్రతి ఒక్క ఫోటోలోనూ చాలా గొప్పగా ఉంటాయి అంటే అందంగా ఉంటాయి స్పెషల్ గా ఉంటాయి. అంటే మీరు బేసిక్లీ ఏంటి అంటే స్టోరీ రైటరా డైరెక్టరా ఎడిటరా కెమెరా ఏది మీరు యాక్చువల్లీ స్టార్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ప్రతిది ఇంట్రెస్ట్ ఫోటోగ్రఫీ కూడా మీరు ఫేస్బుక్ లో అలీస్ ఫోటోగ్రఫీ అనుకుంటాను. ఆల్మోస్ట్ నేను అనంతపూర్ లో ఉన్న ప్రతి ప్రతి బ్యూటీని క్యాప్చర్ చేసి పెట్టినాను. మీరు చాలా వరకు చేస్తున్నారు చాలా మంది కొత్త కొత్త అనుభవం చూపిస్తున్నట్టుగా బిఫోర్ దట్ చేశారు చాలా చేశాను. ఈవెన్ నేను పీపుల్స్ అంటే జస్ట్ ఫోటోగ్రఫీ పోర్ట్రేట్స్ ఇవే కాకోకుండా జస్ట్ ర్యాండమ్ క్లిక్స్ అనమాట జనాలు ఏదో వర్క్ చేసే అస్లం ఇవన్నీ చాలా చేశాను అనమాట. ఈవెన్ లాస్ట్ అప్పుడు ఇది సమైక్యాంధ్ర జరిగేది సమైక్యాంధ్ర అప్పుడు నేను ఫుల్ సపోర్ట్ ఒకటి కమ్యూనిటీలో నేను జాయిన్ అయిపోయింది. సో నా సైడ్ నుంచి మీకు ఫ్రీ ఫోటోగ్రఫీ నా పబ్లిసిటీ ఇస్తానని చెప్పి నేనే అడిగి అప్పుడు నాకు దగ్గర దగ్గర అందరూ అంటే లైక్ జాకిర్ హుసేన్ పోలీస్ కానీ తర్వాత గోరెడ్ల మాధవ్ సార్ కానీ వీళ్ళు ఈ పోలీసులు అంతా నాకు ఫ్రెండ్స్ అయ్యారనమాట. చాలా ఫ్రెండ్స్ అయ్యారు. ఎట్లా అంటే ఏదైనా వాళ్ళు ఏదైనా వాళ్ళ ఏవైనా ఈవెంట్స్ జరుగుతున్నాయి వాళ్ళ ఏవైనా ఉన్నాయంటే అలీం పోయేది సార్ అంటే తీసుకురా మా ఫోటోస్ తీసిన తర్వాత వాళ్ళు నాకు లాస్ట్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ వర్డ్ ఏమంటే రాలి అని పిలుస్తారు చేసి అలీ ఫోటోగ్రాఫర్ కాదు డైరెక్టర్ పిలిచానని వచ్చినాడు. ఓకే అది అంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పి అందరినీ మీట్ చేయించి వాళ్ళతో పాటు నన్ను తినిపించి తర్వాత వాళ్ళు ఏదైనా కానిస్టేబుల్ తో అలా పంపించారు. సో యాక్చువల్గా అలీ అంటే ఫ్యామిలీకి బాగా సెంటిమెంటల్ ఫీల్ అయ్యే వ్యక్తి అని మనం అనుకున్నాం. సో యాక్చువల్లీ మీరు ఒక బ్రదర్ ఒక సిస్టర్ నాన్న అమ్మ మంచి ఫ్రెండ్. సో ఇంతే కాకుండా అలీ మంచి ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ చేశారంటే ప్రాణమైన ఇస్తాడు. ఇలా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే. సో ఎందుకంటే ఈ రోజు ఉమర్ అనే ఒక అబ్బాయి ఒక హీరోగా స్క్రీన్ మీద ఇంత బాగా కనిపిస్తున్నా అంటే కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న జర్నీ ఇది. ఇప్పుడు దాకా మీరు ప్రతి చేసినప్పుడు ఉమర్ తోనే చేస్తున్నారు. సో ఈ రిలేషన్ ఏంటి ఈ ఫ్రెండ్షిప్ గురించి కాస్త మాట్లాడదాం అంటే మధ్యలో ఈ ఫ్రెండ్షిప్ కూడా మధ్యలో అలా గ్యాప్ వచ్చింది. ఏదైనా ఉంటాయి లైక్ ఉమర్ తో ఏం గ్యాప్ వచ్చింది అంటే సడన్లీ ఆయన ప్రొఫెషన్ అంటే వేరే చూస్ చేసుకోవడం మధ్యలో. ఈవెన్ ఈ రీజన్ కూడా ఆయన అంటే ఇదే ప్రొఫెషన్ మధ్యలో బెంగళూరుకి వెళ్ళిపోవడం జాబ్ చేసుకోవడం ఆ గ్యాప్ లో నేను తన్వీర్ తో కంటిన్యూ అవ్వడం తన్వీర్ ని అలా తీసుకురావడం తన్వీర్ అలా క్లిక్ అయ్యి ఒక పొజిషన్ లో ఓకే ఆయనకి కొన్ని చిన్న చిన్న ఇండిపెండెంట్ మూవీస్ ఆఫర్స్ రావడం అది ఇది ఈయన కొంచెం మా ఓన్ కంటెంట్ అలా ఇర్రెగ్యులర్ చేయడం
మళ్ళీ అక్కడ నాకు గ్యాప్ రావడం, మరి ఇంకొకరు జాయిన్ అయ్యారు, మరి వేరే ఇర్ఫాన్ సో నేను పట్టుకున్న ప్రతి ఒక్కరిని ఫేమ్ అయితే తెచ్చేస్తారండి. అవును, ప్రతి ఒక్కరిని, ఈవెన్ మీరు ప్రతి ఒక్కరిని ఇర్ఫాన్ అర్జున్ రెడ్డి ప్యారడీ తీసి అదైతే అసలు 1 day లో 1 lakh కొట్టిండు. వావ్, 1 day లో 1 lakh. ఇప్పుడు నియర్లీ 3 lakhs or 3 lakhs 85 ఉండదు. సో ఇర్ఫాన్ కూడా విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఫేమస్ అయిపోయి, ఫేమ్ వచ్చేసి ఓకే ఈ ఫేమ్ ని మేము ఏదైనా ఇండిపెండెంట్ ఫిల్మ్ గా యూజ్ చేస్తాము, మంచి ఇదే లుక్ తో అలా ప్లాన్ చేసి అది ఇండిపెండెంట్ ఫిల్మ్ ప్లాన్ చేసుకుంటూ ఎందుకన్నానంటే ఇది ఒక ఫ్రెండ్షిప్ కి ఫ్రెండ్షిప్ చేస్తానంటే మీరు మీ స్వార్థం కాకుండా దీన్ని ఎలా ఇంప్రూవ్ చేద్దాం. యాక్చువల్లీ తన్వీర్ అనే ఉమర్ ని ఇందాక చెప్పాను, తన్వీర్ కూడా ఏంటంటే మీ దగ్గర చేస్తున్నటువంటి వీడియోస్ అవన్నీ చూస్తే అబ్బాయికి ఒక ఇండిపెండెంట్ మూవీలో అసలు లక్ష్మీ ఏదో ఒక కామెడీగా జాయిన్ అయ్యాడు, కానీ తనే హీరో అయిపోయాడు. అంటే మీ పర్మిషన్ తీసుకుని తన దాంట్లో జాయిన్ అయ్యాడు. అంటే మీ ఫ్రెండ్షిప్ ఇద్దరు మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అలా కనిపిస్తుంది. ప్రణీత్ సాయి ఫోన్ చేశాను, నీ వెంటే నేను నాకు కాల్ చేసి అడగడం, బ్రో తీసుకుంటే అయ్యో అదాయం లేదు తీసుకోవచ్చి ఐ ఫీల్ హ్యాపీ అనమాట. ఓకే, నా వల్ల ఈయనకు ఫేమ్ వచ్చింది, ఈ ఫేమ్ ని వేరే వాళ్ళు కాల్ చేసి పిలిచి చేస్తావా అని అడగడం, ఈయన నా డైరెక్టర్ పర్మిషన్ తీసుకోమని చెప్పడం, ఇది బాగుంది మొత్తం. కానీ అది ఆ బ్రేక్స్ వచ్చాయి కదా, ఆ బ్రేక్స్ రాకపోయింటే సార్ ఐఎమ్ డామ్ షూర్ నా ఛానల్ ఇప్పటికి యూట్యూబ్ ఛానల్ 60-70K ఫాలోవర్స్ తో రియల్ టైమ్ వేసి ఇప్పటికి 1 lakh 2 lakhs అబౌ ఉండేవి. ఓకే, సో ఈ బ్రేక్స్ వల్ల ఏదైనా కూడా నేను ఒకటే నా ఎక్స్పీరియన్స్ సజెషన్ చేస్తాను, ఎవరికైనా యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్ళకి కానీ న్యూ స్టార్టర్స్ కానీ వీళ్ళకి రెగ్యులర్ గా చేస్తాను సార్ కంటెంట్ అనేది కాన్సెప్ట్ మీద వెళ్ళాలా లేకపోతే హీరో మీద అంటే కాన్సెప్ట్ ఎలా అయినా గానీ జనాలు వాళ్ళ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు నేను ఇప్పుడు కొన్ని ప్యారడీస్ చేశాను, ప్యారడీస్ చేసి కొందరు వచ్చి ఉంటారు, దాని తర్వాత నేను ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ చేస్తే చూడరు. సో వాళ్ళకి కొందరు వాళ్ళు ఉంటారు సబ్స్క్రైబర్స్, వీళ్ళు ఉంటారు అనమాట. కొందరు సమ్వన్ నీడ్స్ కామెడీ, ప్యారడీ, మెసేజ్. సో అందరు అలాంటి డిఫరెంట్ జానర్స్ కావాలన్న వాళ్ళు అన్ని కలిపి అలా అలా స్లైట్లీ ఇస్తూ వాళ్ళకి ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి ఏదో ఒకటి. కానీ రెగ్యులర్ గా ఉండాలి, గ్యాప్స్ అనేవి ఉండకూడదు. యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్ళకి గ్యాప్ అనేది రాకూడదు, బ్రేక్ అనేది రాకూడదు, అది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అది ఏదో ఒక రోజు ఒక 20-40 వీడియోస్ చేసేయడం వల్ల ఏదో ఒక వీడియో వైరల్ అయ్యేదో ఆ కంటెంట్ కరెక్ట్ ప్లాట్ఫామ్ కి రీచ్ అయ్యేదో అవుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్ గా అన్ని వ్యూస్ అనేవి అలా గ్రో అవ్వకుండా వస్తాయి. అప్పుడు ఆయన తీసిన అప్పుడు ఫైనల్ సాటిస్ఫాక్షన్. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఆ ఫ్రెండ్షిప్ విషయంలో వస్తే తన్వీర్ ని ఒక మంచి యాక్టర్ గా మీరు జనాలు, అంటే మీరు చేసిన వీడియోస్ తల్లి ఎవరికైనా తన్వీర్ అనడం గుర్తొచ్చాడు. సో ఆ మనిషి మీద ఉన్నట్టు అభిమానం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు. సో ఆ అబ్బాయిని ఇక్కడ ఎన్నో విధాలు మీరు సేవ్ చేశారు, అంటే తన లవ్ విషయంలో కూడా మీరు చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యి ఆ అబ్బాయి సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళారు నేను. సో మీరు మంచి అడ్వైజ్ ఇచ్చి ఒక బ్రదర్ గా ఒక ఫ్రెండ్ గా దగ్గర తీసుకుని అబ్బాయి మీరు ఓదార్చకపోతే ఈ వాటికి తండ్రి మన దగ్గర ఉండేవాడు. సో ఎందుకంటే ఒక ఫ్రెండ్ గా మీరు చేసిన బాధ్యత నిజంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఒక ఫ్రెండ్షిప్ చేశామంటే వాడి కోసం మనం ఏదైనా చేయాలి. సో ఇలా ఎంతో మందికి జరుగుతుంది, నిజంగా నాకు తన్వీర్ విషయంలో బాగా నచ్చింది. సో ఇలా ఈ ముగ్గురిని పైకి తీసుకొచ్చారు ఉమర్ని, ఇప్పుడు ప్రతి ఉమర్ని ఇప్పుడు దాకా వచ్చే తమాడ వీడియో అంతా ఉమరే వచ్చాడు, మధ్యలో ఇర్ఫాన్ వచ్చాడు, ఇర్ఫాన్ కూడా ఎవరికి తెలియదు అలీ ద్వారానే ఆయన ఇంట్రొడ్యూస్ అయ్యారు, తన్వీర్ కూడా అలాగే. సో ఇలా ఎంతో మంది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, మీరు కూడా ఎంతో మంచి నటుడు ఉన్నారు, ఎందుకు అది కాన్సన్ట్రేషన్ ఇప్పుడు చేస్తున్నారు మధ్యకి అనిపిస్తుంది? ఎందుకు చేయలేకపోయారు ముందు నుంచి అంటే, అంటే అప్పుడు అదే సార్, లైక్ ఇప్పుడు ఎలా అంటే 2010 లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. 2010 లో అప్పుడు లైక్ తెలియదు అన్నమాట, అంటే ఒక క్రియేటర్ ఏదైనా చూడండి, యూట్యూబ్ క్రియేట్ ఏదైనా క్రియేట్ చేస్తే ఫేస్ ఆఫ్ ది ఛానల్ ఒకరు ఉండాలి, అతనే చేస్తాను రెగ్యులర్. లేదా మనం షార్ట్ ఫిలిమ్స్ డిఫరెంట్ టైప్ షార్ట్ ఫిలిమ్స్ అప్లోడ్ అవుతూ ఉండాలి, ఒక ఫేస్ ఆఫ్ ది ఛానల్ ఒక క్రియేటర్ అయినా ఉండాలా, లేదంటే ర్యాండమ్లీ ఏదో షార్ట్ ఫిలిమ్స్ అప్లోడ్ అవుతూ ఉండాలి. సో అలా రెగ్యులర్ అనేది లేకుండా ఉండేది అన్నమాట. నేను యాక్ట్ చేసేస్తే డైరెక్టర్ ఎవడు ఉంటారు? ఓకే, సో అప్పుడు నేనే, అంటే నేనే డైరెక్టర్ అన్నమాట.
అంటే నేను చేద్దామంటేనే నాకు కొంచెం డౌట్ కొంచెం డౌట్ఫుల్ గా ఓకే వర్కౌట్ అయితే అలా ఉండేది. నేను వాళ్ళ కెమెరా ఇచ్చేసి కెమెరామెన్ కూడా నేనే, ఎడిటర్ కూడా నేను. సో నేను వేరే వాళ్ళకి అప్పచెప్పేసి నేను కెమెరాలో వెళ్ళిపోతే అక్కడ ఏమొస్తుందో ఫుటేజ్ ఎలా ఉంటుందో లైక్ అలా భయం అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నేను ఫ్రెండ్స్ కి ఫోటో షూట్ పోతాను, వాళ్ళకి బాగా క్యాప్చర్ చేస్తా అన్నమాట పోర్ట్ఫోలియోస్, కూర్చో మామ అక్కడ కూర్చొని తీస్తాను ఫోటోస్ తీస్తాను. తర్వాత నేను వాళ్ళకి వాళ్ళు ఎక్కడ కూర్చున్నానో అక్కడే నేను పోయి స్టడీ వాళ్ళకి ఇచ్చేస్తానమాట. నేను ఇలానే పట్టుకోంట, నువ్వు పట్టుకో, నేను అక్కడ పోయి కూర్చుంటా, ఇచ్చేసి నేను అక్కడ పోయి కూర్చొని పోజ్ ఇస్తాను, ఫోటో కొడతారు. నేను తర్వాత కెమెరా తీసుకుని ఫోటో చూస్తే ఎలా ఉంటుందంటే ఒక ఏదో ఒక పిల్లికో కుక్కకో పెట్టి తీసిన లైక్ రిజల్ట్ అలా ఉంటది. అంటే ఆ ఫోటోగ్రాఫర్ కి అది చాలా రిలేటబుల్, అంటే చాలా ఫేస్ అయ్యే ఇదే అనమాట. అతను ముందరున్న వ్యక్తికి బాగా తీస్తాడు ఫోటోస్, అతనికి ఎవరు తీలేరు. సో నేను అది ఫేస్ అయ్యా అనమాట. ఓకే వీళ్ళు ఫోటోస్ తీలేకపోతే ట్రైపాడ్ ఇచ్చి వీడియో రికార్డ్ చేయి, ఫోకస్ చూసుకో, ఇలాంటి చెప్పేస్తే మాత్రం బిస్కెట్ అయిపోతుంది అని చెప్పి అది మెయిన్ ఎగ్జాంపుల్ అదే. సో అలా ప్లాన్ చేసి అంటే నేను డైరెక్టర్ ని డైరెక్షన్ చేస్తాను. సో ఇప్పుడైతే మాత్రం మీరే హీరో, మీరే డైరెక్టర్, మీరే డబ్బింగ్ ఆర్టిస్ట్, ఎవ్రీథింగ్ మీరు ఇప్పట్లో వస్తున్నటువంటి యొక్క మనం ఇష్టాల్లో చూస్తున్నాం కదా అక్కడ. సో నేను అనుకోవడం ఏంటంటే మీలో ఒక మంచి నటుడు ఉన్నాడు, ఒక మంచి డైరెక్టర్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ అనమాట. సో యాక్చువల్గా ఒక అప్కమింగ్ డైరెక్టర్లకి ఒకేసారి ఒక షార్ట్ ఫిల్మ్ చేసేసి డైరెక్టర్ అయిపోతాం అనుకుంటారు, ఒక హీరోగా యాక్ట్ చేసి హీరో పెద్ద హీరో అయిపోయి హీరోయిన్స్ ఒక ఇంట్రడ్యూస్ చేశాను అమ్మాయి ఆ సినిమా తినాలి హీరోయిన్ తను, ఎందుకు ఇలా ఫీల్ అవుతుంటారు వాళ్ళు? మీ దాంట్లో మీ ఉద్దేశం ఏంటి? లైక్ ఇదే సార్, అంటే ఇప్పుడు యూట్యూబ్ అని ఈ యాక్టింగ్ అని ఇది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరు యంగ్స్టర్స్ మగపిల్లలు కానివ్వండి, ఇప్పుడు ఏదైనా ఒక ఒక వీడియో చేస్తే ఓకే నేను నేను హీరో నేను అది కానీ మంచిగా క్లిక్ అయ్యి జనాల్లో పోయింది అనుకోండి, ఇంకా ఆయన ఇంకా హీరోనే, ఇంకా అంతే. ఆయనకి ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తామన్నా, ఒకటి గెస్ట్ అపియరెన్స్ క్యారెక్టర్ ఇస్తాం, వేరే క్యారెక్టర్ ఇస్తామన్నా చేడు. లేదు నేను హీరో, హీరో నాకు నేను ఇలా ఉంటేనే నేను కార్ లో నుంచి దిగుతా, నాకు ఎంట్రీ ఉండాలి, నాకు ఇంట్రో ఉండాలా, ఇలానే ఉంటాడు. లేదురా అక్కడ అట్లా చేసావు, తర్వాత క్యారెక్టర్ కొంచెం చేంజ్ చేయాలా, పెద్ద పెద్ద సినిమా హీరోసే చేస్తూ ఉన్నాడు. సో నీదేం నథింగ్ ఇంకా నువ్వు స్టార్టింగ్ లోనే ఉన్నావు. సో ఇలా ఇలా చెప్తే అంటే ఇలా ఇలా చెప్పినా కూడా వాళ్ళు అలానే ఉంటారు అన్నమాట. 99% అలానే ఉన్నారు చాలా మంది వరకు. ఈ మార్పు అనేది వస్తే బాగుంటది కదా, తెలుసుకున్నట్టుగా ఉంటది. అది రాదు సార్, అంత ఈజీగా అయితే రాదు. ఓకే, సో అంటే ఒక డైరెక్టర్ కి సరెండర్ అయిపోతే వాళ్ళ దగ్గర చేసుకోవడం అనేది ఒక ఆర్టిస్ట్ ఉన్నటువంటి లక్ష్యం. కానీ వాళ్ళు చూపించే బిల్డప్ ఎలా ఉంటాయంటే ఒక్క షార్ట్ ఫిల్మ్ చేస్తాడండి హీరోగా, ఒకే ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాడు, నెక్స్ట్ దానికి రేపు షార్ట్ ఫిల్మ్ సార్ కాస్త చూద్దాం సార్, ఆ డేట్స్ అంటే ఎంత బిజీ అయిపోయినట్టుగా బిల్డప్స్ ఇస్తారు అనమాట. సో మీరు ఇలాంటి కష్టాలు ఏం లేకుండా ఉన్నప్పుడే మీరు షార్ట్ ఫిల్మ్ ఒక వీడియోస్ చేస్తారు, అప్పట్లో మీకు హీరోయిన్స్ వచ్చే వాళ్ళ హీరోయిన్ కావాలంటే ఏం చేస్తారు మీరు? చిన్న ట్రిక్ యూస్ చేసేవాళ్ళు, బుర్కా వేసేసి గుర్తుకుందాం. అందుకే అడుగుతున్నా. ఒకటి సాంగ్ చేసాము, ఆ సాంగ్ లో అమ్మాయి కావాలి. అవును, సో చిన్న రోజు అలా నడుచుకుంటే అలా పోయాయి అమ్మాయి అమ్మాయి అప్పుడు ఎప్పుడు మేమంతా అప్పుడు 10th క్లాస్. అవును, మహబూబ్ అన్న ఫ్రెండ్ సాంగ్ రాశాడు, ఓకే I want to do say something. Yeah, okay. Oh my sona. Oh my sona. Okay. Song ki ammai kavalla. Okay, doragaledu em chesam ani chepte fine. Oka burka ipichesi. Okay. Ela nadipuntu. No ammai venka enta padayinte. Okay. Ela appa evana ammai nadayalekapoyara evana character cheyachu. First of all, ante first of all ఫ్రెండ్స్ ఎక్కువగా లేరు, అంటే ఈ దీనికోసం అడిగి పిలిచి పిలిచేకి ఫ్రెండ్స్ ఉన్నారు కానీ దీనికైతే రారు, వీడియోస్ కి రారు. సో ఎందుకు ఎవరిని అడిగితే బాగుంటుంది, అప్పుడు కాంటాక్ట్స్ కూడా ఎక్కువగా తెలుసు. సో అంటే షార్ట్ ఫిల్మ్స్ కూడా తక్కువ తప్పదు అప్పుడు వదిలిపెట్టినప్పుడు. అనంతపురంలో నేను చూసిన ఫస్ట్ మేకర్ మీరే, వీడియో మేకర్ అంటే మనకి అప్పుడు షార్ట్ ఫిల్మ్ అని వర్డ్ తెలియదు, కానీ మీరు వీడియోస్ చేసేవాళ్ళు. తర్వాత ఇలాంటి ఏ ప్రయోజనం చేయాలన్నా మీ ద్వారానే జరిగేది, చాలా మందికి వీడియోస్ చేస్తున్నారని అనిపించేది అనమాట. అలీ గారు అంటే అమ్మాయి లేకుండా అమ్మాయిని క్రియేట్ చేసేసారు అనమాట అప్పట్లో. సో అంటే ఇప్పుడు కూడా చాలా
వీడియోస్ చూస్తే కూడా అబ్బాయిలతోనే ఎక్కువగా ఉంటాయి. అమ్మాయిల్ని చాలా ఏదో ఒక హీరోయిన్ క్యారెక్టర్ పెట్టి చేస్తుంటారు. సో ఇంకోటి ఏంటంటే ఒక షూట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక లొకేషన్ ఎవ్రీథింగ్ అంతా రెడీ చేసి ఒక హీరోయిన్ ని ఫోన్ చేసి వస్తున్నానని చెప్పేసి తను రాలేదు. జరిగింది కదా. సో ఎందుకు అలా అంటే ఇక్కడే జరిగిందా అది ఇంత ముందు హీరోయిన్ కూడా ఎవరు అంటే మీకు ఆ పేరు చెప్తే మీరు షాక్ అవుతారు. చెప్పండి. ఆ హీరోయిన్ ఇప్పుడు టాక్సీ వాళ్ళలో హీరోయిన్ ఉండే కదా. ఓ ఆ హీరోయిన్ వావ్ వావ్ ఓకే అంటే అప్పుడు అప్పుడు చేస్తుండే అనమాట. ఓకే ఓకే. అప్పుడు అమ్మాయి ఇంటర్ కాలేజ్లో చదివేది అనమాట. ఓకే. సో ఆ హీరోయిన్ ని ఆ హీరోయిన్ కాదు అప్పుడు. ఓకే ఓన్లీ అమ్మాయిని అడిగారు. అడిగారు. సో మీరు లొకేషన్ అంతా రెడీ చేసుకున్నారు వస్తున్నాను బయలుదేరాని చెప్పి మీరు ఫోన్ చేసింది కానీ రాలేదు. మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు వెయిట్ చేస్తున్నారు. ఎంత టైం వేస్ట్ అక్కడ ఎక్స్పెండిచర్ వేస్ట్. ఎందుకు ఇలా ఆర్టిస్టులు ఇలా చేస్తారు ఆర్టిస్టులు కాదు ఇక్కడ అమ్మాయిలు అంతే అంటే కంప్లీట్ గా ప్రొఫెషనల్ గా ఉండరు. ఓకే. సో ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేయాలి వాళ్ళు వాళ్ళు అది ఇప్పుడైతే ఓకే. ఇప్పుడు మీరు వర్డ్ అంటున్నారు ఇప్పుడు బాగానే ఉంది. ఆ టైంలో మీకు ఏమనిపించింది అంటే ఎందుకురా అమ్మాయిలు అసలు మనకి పెట్టుకుంటే ఇలానే ఉంటది. ఓకే. లవ్ స్టోరీలు నాకు పక్కన పెట్టే లవ్ స్టోరీ పక్కన పెట్టేసి ఏదైనా వేరే చేద్దాం నేను లవ్ స్టోరీలనే చెయ్యాలనా అమ్మాయిని పెట్టే తీయాలనా అని చెప్పి అలా కంప్లీట్ గా ఆ రోజు ఫిక్స్ అయిపోయి దాని తర్వాత లవ్ స్టోరీస్ పక్కన పెట్టేసి. ఓకే. సో లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుతుంటే ఇంకొక విషయం గుర్తొచ్చింది. సినిమా అన్నాక సినిమా హీరో హీరోయిజం ఉంటది. ఒక హీరోయిన్ ని ప్రేమిస్తాడు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటారు ఒకరికొకరు ఇష్టపడతారు ఇద్దరు అభిప్రాయాలు నచ్చిన తర్వాత మీ ఇంట్లో మా ఇంట్లో అని మాట్లాడుకుంటారు. కానీ రియల్ లైఫ్ లో అలీ గారు కూడా వాళ్ళ ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని కన్విన్స్ చేయడానికి వాళ్ళ ఇంటికి హీరోలా వెళ్ళి నేను మీ అమ్మాయిని చేసుకుంటాను డైరెక్ట్ గా అడిగి అంత గట్స్ ఎలా వచ్చాయి మీకు? సినిమా కాదు కదా రియల్ లైఫ్ కదా. రియల్ లైఫ్ లో కూడా మీరు ఒక డైరెక్టర్ గాను ఒక హీరో గాను బిహేవ్ చేశారు కొంచెం మా కోసం. అంటే ఇది ఎలా లీక్ అయింది అనేది అది అల్లి అంటే అన్ని తెలుసుకోవాలి. ఓకే. అంటే ఏం జస్ట్ అంటే చాలా చిన్న ఏజ్ అనమాట అమ్మాయిది. సో చాలా చిన్న నేను లవ్ చేసేటప్పుడు అమ్మాయి స్కూల్ వెళ్ళలేదు అనమాట. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి 8th class 7th class మాకు తెలియదు అమ్మాయి స్కూల్ అనమాట స్కూల్ అని జస్ట్ చూసాను ఇష్టపడింది ఇష్టమైంది. ఓకే ఓకే అమ్మాయి లవ్ చేయొచ్చు అని అలా ఫిక్స్ అయ్యి అలా ఎండ పడ్డం అది ఇది. తర్వాత నాకు సడన్ గా ఆ రోజు తెలిసింది అనమాట ఈ అమ్మాయి స్కూల్ అంటే నాకన్నా చిన్న బాబా కదా అది. సో అలా వదిలేసాంలే ఎందుకు చిన్న బాబా కదా అని చెప్పి అలా అవాయిడ్ చేశాను. కానీ అవాయిడ్ అయ్యేది కాదన్నారు మాట్లాడదాం అంటే ఎప్పుడు అప్పుడు మాట్లాడేది ఫోన్ కాల్స్ లో అలా జరిగేది. సో అది అలానే కంటిన్యూ రిలేషన్షిప్ అలా కంటిన్యూ వన్స్ ఒక ఫైన్ డే ఇంట్లో తెలిసిపోయింది. సో నేను ఓకే ఇప్పుడు అన్ని ఆపేసి సైలెంట్ ఉన్నా అమ్మాయి కూడా కష్టం అయిపోతుంది అని చెప్పి ఫిక్స్ అయ్యాను. తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి ఫోన్ చేసి ఇలా చెప్పడం అంటే అమ్మ స్కూల్ కి కూడా పంపేదు నాకి అది ఇది అని చెప్పి ఇలా పెట్టేస్తే సో అప్పుడు నేను కొంచెం కోపడ్డాను. సో కోపడి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి హీరో అసలు ఏ చూడండి ఉద్యోగం లేదు ఏం లేదు ఫస్ట్ ధైర్యంగా వెళ్ళి చెప్పడం అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టమని మీకు తెలుసు అనుకుంటా. బిఫోర్ దానికి ముందు చెప్తాను మా ఇంట్లో ఏం జరిగింది అంటే నేను ఇంట్లో ఎవరికి తెలియదు అలాగే నేను డైరెక్ట్ నువ్వు వచ్చే రేపు పొద్దున మా ఇంట్లో వాళ్ళకి కల్పిస్తాను అన్నాను. ఎందుకు అది ఇది అంటే ఇంటికి పిలిపించారు అమ్మాయిని మీరు? ఆ రోజు పిలిచాను రెడీ అయ్యింది వచ్చేసింది. నాన్న టీవీ చూసుకుంటూ కూర్చున్నారు అన్నమాట. పిలుచుకొని వచ్చి ఎవరా అమ్మాయి అని అడిగింది. అయితే నా చెల్లెలు పక్కనే ఉండేది నా ఫ్రెండ్ నాన్న. ఓకే అలా ఇంట్రడ్యూస్ చేయించా ఫస్ట్ ఒక రోజు డైరెక్ట్ నా గర్ల్ ఫ్రెండ్ నా లవర్ కొట్టేస్తారని చెప్పి ఒక 2-3 days కి నా చెల్లెలు ఫ్రెండ్ అని చెప్పి అలా మీట్ చేయించి అలా 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 4th day నేను చెప్పేశాను నాన్నకి అమ్మకి అని ఒకటే చెప్పేశాను నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఈ అమ్మాయితోనే పెళ్లి చేసుకుంటాను అప్పుడే ఓకే చెప్పేశాను. ఎవరైనా బయట మా బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు అమ్మాయితో తిరుగుతున్నాడు అంటే ఈ అమ్మాయినే ఆ అమ్మాయి ఈ అమ్మాయినే ఎక్స్ అయిపోండి నేను రోమియో అయితే కాదు ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి. సో
ఇదైతే ఫిక్స్ అయిపోండి అని చెప్పి వాళ్ళకి క్లారిటీ ఇచ్చేసాను ఫస్ట్ ఇచ్చేసి అలా మా ఇంట్లో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేపించేసాను. సో అందరికి నచ్చింది అనమాట, నాన్నకు ఒక్కటే, నాన్నకు ఒక్కటి నాట్ ఓకే. అది నాట్ ఓకే ఎందుకంటే ఆ ఊరు వాళ్ళు అంటే తాడపత్రి వాళ్ళు భయం మా నాన్నకి. ఎందుకు తాడపత్రి వాళ్ళు, ఎందుకంటే వన్ ఆఫ్ మా నాన్న ఫ్రెండ్ ఎవరు ఆ సైడ్ అమ్మాయిలు బాగుండ్రు, కరెక్ట్ ఉండ్రు, కొంచెం యాటిట్యూడ్ లెవెల్ కానీ అది కానీ ఎక్కువ అది ఇది అని నాన్న అది భయం. సో నాన్నకి కొత్తలో నచ్చేది కాదు. తర్వాత తర్వాత నిదానంగా అలా అలా నచ్చి ఈవెన్ లాస్ట్ మన లాస్ట్ స్టేజ్ లో కూడా ఆమె పక్క నుండి చూసుకుంది అనమాట. చాలా అంటే అమ్మ తర్వాత హాస్పిటల్లో ఈ అమ్మాయిని ఉండేది అనమాట. ఈ అమ్మాయిని ఉండి చూసుకుండేది నాన్నకి. నాన్న అమ్మ లేకుంటే ఈ అమ్మాయిని నాన్న కూడా పిలిచేవాడు ఐసీయు నుంచి. కాల్ వీళ్ళదే వచ్చేది ఐసీయులో, వాళ్ళు వాళ్ళు పిలిపిస్తేనే టాబ్లెట్స్. చాలా బాధ్యత గల అమ్మాయి అనిపిస్తుంది. సో ఇలాగే చెప్పాను, తల్లి విషయంలో కూడా తల్లి చాలా హెల్ప్ చేశారు లవ్ కి హెల్ప్ చేయడం. సో ఇక వాళ్ళ ఇంట్లో ఎలా ఒప్పించారు అంటే, అప్పుడు నేను ఒక ఫైర్ లో పోయినాను అనమాట. ఇంట్లో ఇంట్లో ప్లాన్ గా చేసా గానీ అక్కడ ఇంట్రడక్షన్ అక్కడ అర్జున్ రెడ్డి లెవెల్ లో. సో నేను అర్జున్ రెడ్డి లెవెల్ లో పోయినాను. వాళ్ళ అమ్మ ఒకేసారి డౌన్ చేసేది వాళ్ళ మదర్. ఓకే. సో ఆ మదర్ కూడా తగ్గలేదు అనమాట. ఏం ఫస్ట్ ఇంట్లోంచి బయటికి ఎవరు నువ్వు అనేసింది అనేస్తే, లేదంటే ఓకే మేము చేసింది తప్పే, ఫైన్ నేను అగ్రీ చేస్తున్నాను, కానీ అమ్మాయిని అయితే స్కూల్ కి పంపించకుండా ఇంట్లోనే పెట్టేసి అలా భయపెట్టడం, టార్చర్ పెట్టడం చేయొద్దండి అన్నాను. నువ్వు ఎవరు చెప్పేకి, నా పాప నా ఇష్టం, అలా చేస్తే మాత్రం చూడండి చెప్తాను నిజంగా. మా ఇంట్లో చాలా వరకు మా అంటే మా కజిన్స్ చాలా వరకు అన్ని లవ్ మ్యారేజెస్ అంటే మా సైడ్ పేరెంట్స్ అలా అనమాట. పిల్లల కోసం ఏదైనా సాక్రిఫైస్ ఎనీథింగ్ యాక్సెప్ట్. నాన్న చాలా మంది చాలా వరకు మా సైడ్ లవ్ మ్యారేజెస్ అనమాట. అలా వాళ్ళు లైక్ చేయడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పకపోతే నెక్స్ట్ డేనే పెళ్లి చేసేసుకోవాలి, పట్టుకుని వచ్చే ఫస్ట్ అమ్మాయి అంతే పెళ్లి చేసేయడం. సో ఇలా చాలా జరిగాయి. చాలా మంది పెళ్లిళ్ళు నేను మా నాన్న మేముండి చేసాము. నా పెళ్లి చేసుకోవడం ఒక సెకండ్ పని అంతే. ఫస్ట్ పిలుచుకొని చేసేసుకుంటాను పెళ్లి అన్నాను. అంటే చెప్తా నిజంగా చెప్తా అది చెప్పి, మీరు స్కూల్ కి పంపిపోతే చేసేది మాత్రం ఇదే అని చెప్పి గట్టికి చెప్పి వచ్చేసాను. తర్వాత నెక్స్ట్ డే ఏమైందో స్కూల్కి పోయేది వచ్చేదాం నో ప్రాబ్లం. సో ఇదేదైతే ఫోన్ లో మాట్లాడేది కొంచెం తగ్గించేసా అనమాట, తగ్గించేసి కొంచెం డిస్టెన్స్ గా. ఓకే. అలా సార్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది? అవును, ఎంగేజ్మెంట్ అయిపోయి నియర్లీ ఒక త్రీ ఇయర్స్ అయింది. అంటే నాన్న ఉన్నప్పుడే అయిపోయిందా? ఓకే. సో తను ఇప్పుడు స్టడీస్ లో ఉన్నారు ఇంకా? స్టిల్ ఒక 3 months ఉన్నాను. ఓకే. 3 months లో డిగ్రీ అయిపోతుంది. ఓకే. అయిపోయేటికి పెళ్లి చేసుకున్నా? అంతే. జాబ్ చేపిస్తాము అని నా. ఓకే. బాగా చదువుతారు యాక్చువల్గా అమ్మాయి, చాలా బాగా చదువుతారు. ఓకే. మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంటర్ లో ఒక 1 year గ్యాప్ పడింది. కానీ అమ్మాయిది డ్రీమ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ డ్రీమ్ ఏమంటే MBBS చదవాలి. సడన్లీ వాళ్ళ నాన్న గురించి చెప్పాలని, వాళ్ళ నాన్న చాలా స్ట్రగుల్ పర్సన్. చాలా దగ్గర వాళ్ళ అంటే నేను అమ్మాయిని లవ్ చేసినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేదంటే, వాళ్ళ నాన్న 12 lorries 11 lorries ఓనర్ ఓనర్. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు వేరే లారీకి నా డ్రైవర్ గా వెళ్తున్నాను. నేను చెప్పేది ఏమంటే టైం అనే కాదు, ఆ టైం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ టైం ని ఫేస్ చేసి గివ్ అప్ ఇవ్వకుండా నిల్చుంటారు కదా, అలా తక్కువ మంది. నా వల్ల కాదని వదిలేస్తారు. సో దీన్ని ఫేస్ చేసి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నకి అయితే హ్యాండ్స్ ఆఫ్. అంటే ఆ లెవెల్లో వచ్చి తర్వాత డౌన్ లెవెల్లో మళ్ళీ అలా పోవడం ఆయన చూసి నేర్చుకోవాలి. సో అంటే ఇప్పుడు అలీకి ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చి సినిమా చేయాలంటే ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారా, లేకంటే కామెడీ వైపు పెడతారా? అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ నేను ఏదైనా నేను ప్రతిదీ వీడియో కానీ స్కెచ్ వీడియో కానీ ఇన్స్టాగ్రామ్ ఏదైనా కానీ నేను ఫస్ట్ ఒక డైరెక్టర్ గా ఆలోచించాను ఫస్ట్. అంటే నా కాన్సెప్ట్ కి నేనే ఫస్ట్ ఆడియన్ అనమాట.
ఇది ఇది తీస్తే జనాలు చూస్తారా, ఇది తీస్తే వాళ్ళు ఎంటర్టైన్ అవుతారా, ఇదే పర్స్పెక్టివ్ లోనే ఏదున్న స్టోరీస్ కానీ ఇవన్నీ రాస్తాను అనమాట. సో మోస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈవెన్ ఇప్పుడు ఏదైనా ప్రొడ్యూసర్ నాకు ఏదైనా ఛాన్స్ ఇచ్చి ఏదైనా స్టోరీ రాద్దాం అది చేద్దాం అన్నా కూడా తీసుకునే టాపిక్ అయితే ఇదే. ఆడియన్ కి ఎట్లా నచ్చుతుంది అది, వాళ్ళ మనకి ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ చేయాలి, అది కామెడీనా ఇదా. నేను మోస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫర్ చేసేది కామెడీ. కామెడీ ఓకే పక్కా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ డెబ్యూ డైరెక్టర్ కి ఏదైనా కొత్తగా రావాలా ముందు కంటే కంపల్సరీ కామెడీనే ఉండాలి. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్ అంతా కలిస్తే ఇప్పుడు జాతరత్నం ఎలా ఉంటో అలా తిరిగి కాలేజ్ కి వెళ్ళారు మీరు ఫ్రెండ్స్? ఎప్పుడైనా కాలేజ్ కి వెళ్ళాను, స్కూల్స్ ఎక్కువ. స్కూల్స్ స్కూల్స్ కాలేజ్ ఓన్లీ కాలేజ్ కి ఫీజు కట్టడం, ఎగ్జామ్ రాసి రావడం, ఎంఎస్ జూనియర్ కాలేజ్ లో బిఎంలాగే తిరగడం, పిల్ల జీవితం లాంటి వేషాలు వేయడం, ఇంత ఏదో చిల్లర జరిగింది మీకు. సో నిజమా కదా? సో ఎంఎస్ జూనియర్ కాలేజ్ లో గుత్తిలో మీరు డిగ్రీ డిగ్రీ ఎస్వీ డిగ్రీ కాలేజ్ లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ 8-7 months 4 months పోయాను. చక్కగా పోదాం డిగ్రీ చదువుదాం అనుకున్నారు, మధ్యలో డిస్కంటిన్యూ అయ్యా. అది ఎందుకు అయ్యా అంటే మధ్యలో కొంచెం అదే కిడ్నీలో స్టోన్స్ వచ్చాను. సో డాక్టర్ ఎక్కువ నీళ్ళు తాగుని తాగు అంటే ప్రతిసారి పోయేవాడిని క్లాస్ లో. సో అక్కడ ఉన్న సారి జోక్ వేసారు నాకు, అరే ఏదో షుగర్ ఉందేమో చూపించుకోరా అందరి ముందు జోక్ వేసేసారు. సో అది నేను చాలా ఇదిగా ఫీల్ అయ్యాను. సో నేను తర్వాత నాన్న చెప్పాను, నాన్న రేపటి నేను కాలేజ్కి పో, చిన్నదానికి నువ్వు పోవాలా, అది యానవాడు చెప్పినాడు పదాన్ని పోయి కొడతావా అని నాన్న కూడా ఎంతో మంది లైఫ్ ఇచ్చారు అంటే చాలా మంది అది చెప్పని తండ్రి రావచ్చు, ఉమ్మర్ అవ్వచ్చు, ఇళ్ళలో మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? ఈ ముగ్గురులోనూ మీకు బాగా యాక్టింగ్ చేస్తారు, స్కిల్ బాగుంది, ఈజ్ వెరీ గుడ్ అని అనిపించిన వాళ్ళు ఎవరు? అంటే అందరు ఇష్టమే సార్, అందరు ఇష్టం, అందరు ఇష్టమే, ఒక్కరే అని చెప్పలేను కానీ అందరు ఇష్టమే. కానీ ఆ ఇష్టంలో ఎవరైనా ఒక ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి ఇదే దీంతోనే నేను ఏది ఉన్నా కూడా ఉండాలి అనే ఆ స్టాండ్ తీసుకుంది ఉమర్ అన్నమాట. ఓకే, సో చాలా మంది వచ్చారు, ఉమర్ వచ్చాడు, ఉమర్ అంటారు, తన్వీర్ వచ్చాడు, ఇర్ఫాన్ వచ్చాడు, తర్వాత మోహన్ అని, తాహా తాహా నా ఫ్రెండ్ తాహా. సో ఇది చాలా మంది వచ్చారు ఈ జర్నీలో. అలా స్టాండ్ మధ్యలోనే మళ్ళీ వదిలి వెళ్ళిపోయిన మధ్యలోనే వ్యక్తే మళ్ళీ వచ్చాడు, వచ్చి నేను అంటే స్మోక్ ద విడ్ స్మోక్ ద విడ్ చేయడానికి రీజన్ కూడా ఇదే అనమాట. నువ్వు వచ్చే ఒక కమ్బ్యాక్ గా ఏదైనా ఒక బ్యాంగ్ ఇద్దాము, తర్వాత మనం స్టార్ట్ చేద్దాం ఆ ఛానల్, లేదంటే అక్కడ వేరే కంపెనీకి పోయి చేద్దాం అని. అప్పుడు తర్వాత ఇద్దరి కాంబో చాలా బాగుంటుంది, ఎందుకంటే మీ ఇద్దరికి జర్నీ ఇప్పటిదాకా చాలా బాగా సునాయిగా జరుగుతూనే ఉంది. సో అంటే ఈ బుక్కర్లో తను చాలా బాగుంటారు. కానీ ఇంకొకటి ఏంటంటే అలీ ఎవరినైనా ఇష్టపడ్డాడంటే, ఇంకా అమ్మాయి విషయంలో చెప్పారు, ఫ్రెండ్స్ లో కూడా అంతే. ఒక్కసారి మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే మీరు ఒక్కరోజు దూరమైనా కూడా వాళ్ళు భరించలేరు. సో చాలా మంది మీ దగ్గర ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయనుకుంటారు, మీరు ఎదురు నాతో మాట్లాడడం లేదు, ఏంటి ఏంటి అబ్బాయిలు మీకు ఏడ్చిన వాళ్ళు ఉన్నారనుకుంటా? నామినేషన్ లో ఫస్ట్ పేరు తన్వీర్. తన్వీర్ మీరు అంటే చాలా ఇష్టం అంటారు? చాలా ఇష్టం. అంటే ఒక అమ్మాయిని ఎలా ఇష్టపడతాడో అలా ఇష్టపడేవాడు అంటే చాలా అంటే చాలా. ఇప్పుడు ఎలా ఇష్టపడేవాడు అంటే వాడు తన్వీర్ దగ్గరది అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో పొజిసివ్ కూడా అయిపోయాడు. నువ్వు నా ఫ్రెండే, యువతో మాట్లాడకూడదు, యువతో కూడా నువ్వు వీడియోస్ చేయకూడదు అనే విధంగా తయారైపోయాడు. ఓకే, ఆ మ్యాగ్నెటిజం అనేది అలా ఉందండి, ఎందుకంటే మీరు ఫ్రెండ్షిప్ చేసినా ఇలా ఏదైనా కూడా మనసు పెట్టి చేస్తారు, ఇంకోటి ఆశించి కాదు ఏం కాదు, మనస్ఫూర్తిగా చేస్తారు. మాకు కూడా మీరంటే అంతే ఇష్టం. సో ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అవ్వచ్చు, సినిమాలకు రావాలనుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? సో దీనికి ఏదైనా మంచి నా నుంచి సజెషన్ ఇవ్వాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఉన్నా కూడా ఒక కెరియర్, ఒక పాత్ మనం అది అది ఒక ఏజ్ లో డిసైడ్ అయిపోతుంది అనమాట. అది ఇంట్లో వాళ్ళు కానివ్వండి,
వీడు చూసి కొందరిని చూసి ఓకే నేను ఇది అయిపోవాలి నేను ఇది చేసేయాలి అని అది డిసైడ్ అవుతారు. సో అది కొన్ని కొన్ని అనుకున్నవి జరగవు అనమాట. నేను ఇప్పుడు ఏదైతే ఎడిటర్ అవ్వాలని అనుకున్నానో అది జరగడం లేదు. నేను ఎప్పుడు అనుకోలేను డైరెక్టర్ అవ్వాలి నేను డైరెక్టర్ అయిపోవాలి అది ఇది అని. ఎడిటర్ అవ్వాలనేది నా ఏమో డ్రీమ్. అది సిచ్యువేషన్స్ కొద్దా నేను ఇలా మారిపోయి ఆ గ్యాప్ ని ఏదైనా ఇది అని చెప్పి అలా చేసేస్తాను. సో ఈవెన్ ఇది కూడా ఇప్పుడు ఎవరినైనా ఎవరు ఏదైనా చూస్ చేసుకోవాలి ఇలా చెయ్యాలి ఏదైనా డైరెక్టర్ కానీ ఇది కానీ వాళ్ళు ఒకటే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏది ఉన్నా కూడా ఇంటికి కానీ వానికి కానీ కావాల్సింది సోర్స్ అమౌంట్ ఇన్కమ్. ఇన్కమ్ సోర్స్ ఇన్కమ్ సోర్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. సో అది అది చేస్తూ ఏది చేసినా యాక్సెప్టబుల్. ఓకే చాలా మంది ఉన్నారు ఇప్పుడు చాలా మంది అలా జాబ్స్ చేసుకుంటూ వేరేవి కూడా చేసుకుంటుంది యాక్టింగ్ కానీ అవి కానీ చేసుకుంటే చాలా మంది ఉన్నారు అనమాట. సో అలా అయినా చేయాలా లేదంటే కంప్లీట్ గా ఇందులో దిగిపోవాలి. నెవర్ గివ్ అప్ అనమాట. టైం చాలా పడుతుంది చాలా పడుతుంది. నేనే ఇప్పుడు చాలా ఇప్పుడు గివ్ అప్ స్టేజ్ కి వచ్చేసాను. స్టిల్ స్ట్రగ్లింగ్. సో ఇప్పుడు నుంచి చేస్తానని మీకు కూడా తెలుసు. ఇంత పేరుండి కూడా ఇంత నోన్ ఫేస్ ఇంత రికగ్నేషన్ ఉండి కూడా స్టిల్ స్ట్రగ్లింగ్ అనమాట. సో ఒకటి ఫిక్స్ అయిపోవాలి ఇందులోనే ఉండాలా ఏది ఉన్నా ఇదే అన్నట్టు ఉండాలా అంతేగాని ఏదో ఒకటి చేసేసాము ఇది దీంతో ఫేమ్ వచ్చేస్తుంది దీంతో అది వస్తుంది ఇలా వస్తే మాత్రం ఇది రాంగ్ రాంగ్. సో ఇప్పటిదాకా అది వీడియోస్ చేశారు ప్యారడీస్ ప్యారడీ గా సాంగ్స్ చేశారు యాడ్స్ చేశారు మూవీ కూడా చేశారు ఇండిపెండెంట్ మూవీ. నెక్స్ట్ స్టెప్ ఏంటి మాకు వెండి తెర మీద ఒక పెద్ద సినిమా చూసే అవకాశం ఉందా ఈ లోపు? అలా అయితే అంటే నేను మూవీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏది మూవీస్ అని మూవీ ఇది మూవీ చేద్దాం అని ఇప్పుడు వరకు ఏది రాసిందే లేదు. ఓకే కానీ ఓటీటీది ఒకటి రాశాను అన్నమాట. ఓటీటీది ఒకటి రాశాను వెబ్ సిరీస్ రెండు రాశాను. ఓకే దీని తర్వాత నేను ఒకటి నేను ఏదన్నా కూడా ఒకటి అలా స్టెప్ బై స్టెప్ పోదాం వెళ్ళాలి అని ఒక ఇష్టం అనమాట. డైరెక్ట్ మూవీస్ కి నేను ఎవరైనా కూడా ఈవెన్ నాకు ప్రొడ్యూసర్ కలిశాడు అనమాట లైక్ హైదరాబాద్ పేరు చెప్పాను. సో ఆయనకి నేను కలిసాను మాట్లాడాను ఈవెన్ అది మన ఇండిపెండెంట్ మూవీ అది చూపించాను మాట్లాడాను అనమాట. ఆయన ఏమన్నాడు 1 hour ఉంది ఫుటేజ్ ఇంకా 1 hour తీసే సినిమా అయిపోద్ది రిలీజ్ చేద్దాము అన్నారు. మంచి ఆలోచనే కదా. నేను అంటే నేను అది కరెక్ట్ అనిపించలేదు. అంటే నేను ప్రొడ్యూసర్ గా ఆలోచిస్తే నేను ఆ మాట చెప్పాను అనమాట. ఇంకా అదంతా పక్కన పెట్టి మంచిగా చేస్తాము ఓకే నీలో పొటెన్షియల్ ఉంది నువ్వు తీయగలుగుతావు ఇంకా మంచిగా చేద్దాం అని నేను చెప్తాను మంచిగా ప్రొడ్యూస్ చేద్దామని చెప్పాను అనమాట. సార్ ఇది యూట్యూబ్ ప్లాట్ఫామ్ కి నేను ఆ పర్స్పెక్టివ్ లో రాసిన కాన్సెప్ట్ ఇది థియేటర్ కి రిలీజ్ చేస్తే మాత్రం జనాలు యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ నేను చెప్పిన ఈ మాటకైనా ఆయన యాక్సెప్ట్ చేసి అవకాశం ఇచ్చింటే బాగుండండి. ఆయన వేరే విధంగా తీసుకొని నేను నా మొహం మీద ఎలా చెప్పేశాడు అలా చేశాడు. సో నేను నాదైతే క్లారిటీ అదే నేను తీసిన ఇండిపెండెంట్ ఫిలిం యూట్యూబ్ అంటే యూట్యూబ్ వ్యూవర్స్ వేరు కరెక్ట్. సినిమా వేరు. సినిమా ఎలా అంటే చూస్తే ప్రతి సీన్ ప్రతి అలా ఇది ఉండాలి ఎక్సైట్మెంట్ ఉండాలి. ఇప్పుడు కొత్త అంటే కొత్త హీరోని తీసే స్టోరీ ఒక విధంగా ఉంటుంది. అంటే కొత్త హీరోని వాళ్ళ ఇంట్రో మనం చూపిస్తే ఎంట్రీ వన్లీ విజిల్స్ ఉండవు కొత్త హీరో వీడు ఎవరు అని చూస్తాను. అదే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన హీరోని పెడితే అడుగు వాళ్ళ జనాలు అనేది యూట్యూబ్ కి సినిమాకి ఇదే తేడా. ఓకే సో యూట్యూబ్ కి సినిమాకి వచ్చే విధంగా డెబ్యూ డైరెక్టర్ కానీ హీరో కానీ చేసేటప్పుడు ఆ పర్స్పెక్టివ్ లో రాయాలి. సో అది ఈవెన్ స్టోరీ కూడా ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది ప్రొడ్యూసర్ నువ్వు రాయరా అన్నప్పుడు నేను ఎవరితో తీస్తా సినిమా నేను కొత్త హీరోతో తీస్తా దాని పరిగా స్టోరీ రాసే వర్కౌట్ అవుతుంది. ఓకే మీ ఎవరితో చేద్దాం అనిపిస్తుంది మీకు ఒకవేళ ఛాన్స్ వచ్చినప్పుడు ఏ హీరోతో చేద్దాం అనుకుంటారు? నాకు ఛాన్స్ వస్తే నాకు ఈవెన్ అంటే ఈ ఎవరైనా నాకు సజెస్ట్ చేసిన ఎవరితో చేస్తావు అని నాకు అడిగినా కూడా నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫర్ చేసి ఫిక్స్ అయ్యేది సంపూర్ణేష్ బాబుతో. హిలేరియస్ మూవీ సో నైస్. సంపూర్ణేష్ బాబుతో నా ఫస్ట్ డెబ్యూ మూవీ. ఇంకా ఏ అల్లు అర్జున్ చెప్తారు ప్రభాస్ అని చెప్తారు జూనియర్ ఎంటర్ గారి పేరు చెప్తారు అనుకుంటే సంపూర్ణేష్ బాబు గారి పేరు చెప్తారు. సంపూర్ణ ఇస్ రియల్లీ సో నైస్.
అంటే సంపూర్ణ యోగి ఎందుకు నాకు ఇష్టం అంటే నేను పారడైస్ యూట్యూబ్ లో చేశాను ఆయన సినిమాలు వేసేసాను స్టార్ అయిపోయినాడు ఆయన మూవీస్ హిట్ అయ్యాయి చాలా వరకు చాలా వరకు హిట్ అయ్యాయి ఫ్లాప్ అయితే లేదు కానీ జనం వెళ్తారు నవ్వుకుంటారు కాసేపు అదే కావాల్సింది జనాలకి సో నా పాయింట్ కూడా అదే అనమాట సో నేను ప్రతి సీన్ ఓకే ఇది సంపూర్ణ యువకు యాక్ట్ చేస్తే బాగుంటది అనే విధంగా రాస్తే మాత్రం సినిమా ఇంకా నవ్వి నవ్వి చచ్చిపోవాలి ఇంకా జనం ఓకే సో అంటే సంపూర్ణేష్ బాబు గారి డేట్ మాత్రం అడిగి పెట్టేద్దాం సో అదితో మనం సినిమా చేసేసాం సో అంటే మంచి వ్యూస్ ఉన్నాయి అంటే ఇలా చెప్పడం నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది వేరు మీరు సంపూర్ణేష్ బాబు ఐ షాక్ అనమాట సో యాక్చువల్ గా సినిమా అనేది ప్రతి ఒక్కరికి ఊహ చెయ్యాలి సినిమా చేయాలి అనేది ప్రతి ఒక్కరి తపన ఉంటది సో ఇది మీకు చిన్నప్పటి నుంచే పుట్టింది చిన్నప్పటి నుంచి సినిమా ఉండేదా ఇంట్రెస్ట్ సార్ ఇంట్రెస్ట్ కొద్ది అలా పెరిగింది ఇంట్రెస్ట్ కొద్ది పెరిగింది ఆ వీడియోస్ వైరల్ అయ్యే కొద్ది జనాలు మాట్లాడే కొద్ది ఓకే ఇంకోటి చేద్దాం ఇంకోటి ఏదైనా చేద్దాం అలా ఇంట్రెస్ట్ అలా పెరిగింది ఓకే మీరు సినిమా చేస్తే అనంతపురం ఆడిషన్ తీసుకుంటారా నేను సినిమా చేస్తే తీసుకుంటానా అంటే అది ఇప్పుడే అయితే ఫిక్స్ అవ్వను కానీ నేనైతే నాకు తెలిసిన వ్యక్తులు కానీ నాకు చాలా అంటే ఈ ఫీల్డ్ లో ఎవరైనా ఇప్పుడు నేను రాసిన క్యారెక్టర్ కి ఈ ఫీల్డ్ లో ఈ క్యారెక్టర్ బాగుంటుంది అని అనిపిస్తే మాత్రం నేను ఖచ్చితంగా మా నేటివ్ పర్సన్స్ ని తీసుకుంటాను కొట్టి మరి పిలుచుకుంటాను రావాల్సింది ఇప్పుడు ఈ యొక్క వీడియోసే కాదు తమాడర్ చేస్తున్నటువంటి ఆ ప్రోగ్రామ్ నెక్స్ట్ దాంట్లో కూడా మన లాంగ్వేజ్ మన ప్రెస్ ఉంటుంది అంటారా రాయలసీమ స్లాంగ్ ఉంటుంది అంటారా అదే చెయ్యాలనే ఉంది సార్ కానీ చూడాలి నాకు వచ్చిన ఆపర్చునిటీ ఎలాంటిదో దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తా లైక్ చెప్పా సంపూర్ణేష్ బాబు మేబీ చేస్తాను అని అంటే మాత్రం మన స్లాంగ్ అయితే రాదు కానీ రిక్వెస్ట్ అయితే చేస్తా సార్ మన స్లాంగ్ ఒకసారి ట్రై చేద్దామని ఆయన ఓకే అంటే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి సంపూర్ణేష్ బాబు అని ఎక్క అనాలి అంటే ఎలా ఉంటారు సో సో నైస్ అంటే ఈ రోజు రీల్ విత్ రమేష్ లో ఒక డైరెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అనంతపురం నుంచి ఒక మంచి డైరెక్టర్ రావాలి ఇండస్ట్రీకి మన వాళ్ళంటూ పరిచయం అవ్వాలన్న కోరిక మాకు చాలా ఎక్కువ ఉండేది అందులో భాగంగా ఈ రోజు అదితో ఇంత బాగా మాట్లాడుకోవడం సరదాగా తన విషయాలు తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడంలో ఏమవుతుందంటే ఒక మనిషి వ్యక్తిత్వం అనేది బయట వస్తుందండి ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డాడా అని తెలుస్తుంది తర్వాత ఆ మనిషిలో ఉన్న మంచితనం ఏంటనేది మేం చెప్పడం కంటే ఇలా ఇంటర్వ్యూలో మీ ఊళ్ళంగా తెలుసుకుని జనాలు తీసుకోవడం నిజంగా చాలా హ్యాపీ అంటే అనుకునేది ఏదైనా సాధించాలి అన్నట్టుగా అనంతపురం నుంచి మీరు ఒక మంచి తమాడా మీడియా లాంటి దాంట్లోకి వెళ్లి వెబ్ సిరీస్ చేశారు రాయలసీమ తోపు గారు అని సో ఈ యొక్క తమాడ ఎలా వెళ్ళారు అంటే ఎవరైనా రికమెండెడా లేకపోతే మిమ్మల్ని లేదు అది యాక్చువల్గా ఏమైందంటే స్మోక్ ద వీడ్ అని నా ఛానల్ కి ఒక సాంగ్ చేసాము అనమాట ఛానల్ అంటే ఛానల్ పేరు ఏంటి అంటే ముందు చాయ్ సమోసా ఉంది చాయ్ సమోసా కదా ఇక్కడ ఫేమస్ గా ఉన్న పేర్లా అనిపిస్తుంది సో ఇప్పుడు కూడా అది లెటిక్ అవుతుందా అది పేరుని మార్చేసా వావు మామగా మార్చేసి ఓకే దాన్ని కంటిన్యూ చేస్తున్నాను లైక్ ఇప్పుడు జనాలు ఏదైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి నేను మారిపోతున్నాను ఓకే మార్పు ఇలా తీసుకొచ్చాను సో ఎలా తమ్ముడా మీడియా సో తమిళ మీడియాకి ఎలా వెళ్ళామంటే అదే స్మోక్ ద వీడియో ఒక సాంగ్ చేసాం నేను కలిసి సో ఆ సాంగ్ వైరల్ అవుతూ అవుతూ వాళ్ళు వీళ్ళు స్టేటస్ మా ఫ్రెండ్ తీసాడని స్టేటస్ పెట్టడం వాళ్ళు వీళ్ళు చూడడం అలా అలా చూస్తూ చూస్తూ పక్కింటి గురవాడు ఎవరు చందు సాయి ఉన్నారు చందు సాయి ఆయన ఆయన ఫ్రెండ్ పక్క నుండి ఆయన చూస్తున్నాడు చూస్తుంటే చందు కూడా చూశారు చూసి బాగా తీసారు మామా వీళ్ళు ఎవరు అని చెప్పి చెప్పారనమాట చెప్తే నా ఫ్రెండే అన్నారు పక్కన ఉన్న వ్యక్తి అతని పేరు వచ్చి చిన్న ఓకే చిన్న ఫ్రెండ్ వచ్చి ఇమ్రాన్ అని నా ఫ్రెండ్ ఓకే సో చిన్న ఫోన్ చేసి ఇమ్రాన్ కి అరే పీకే ఇలా ఇలా అన్నారా చందు ఓకే పక్కింటి గురవాడు మీ వాళ్ళని ఒకసారి పిలిపిండి మాట్లాడదాము మంచిగా చేస్తాను ఏమైనా మా మా టీమ్ గా ఏమైనా చేద్దాము అలా అని చెప్పి పిలిపించారు ఓకే సో మేము ఆల్రెడీ రెడీ టు డూ సంథింగ్ ఓకే సో మా ఛానల్ కి చేద్దాం ఏదైనా అని చెప్పి అలా ప్లాన్ చేసేవాళ్ళం ఇన్ బిట్వీన్ ఇది కాల్ రావడంతో మేము నెక్స్ట్ డేనే బయలుదేరాం మీరు ఆ వీడియో తీసినందుకు అది వైరల్ అయినందుకు వచ్చింది అంటే మీరు దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది మీరు సాధించారని అనిపిస్తుంది కదా మీకోసం ఎవరు రాలి మీకు మిమ్మల్ని వెతుకుంటే అవకాశం వచ్చింది సో నైస్ చెప్పండి సో అది అలా అలా వెళ్ళాం అనమాట నెక్స్ట్ డేనే వెళ్ళాము నేను ఇమ్రాన్ ఉమర్ వెళ్ళాము ఓకే
తమ్ముడాకి డైరెక్ట్ వెళ్ళలేదు, ఫస్ట్ చందు కలిసాం అనమాట. చందు సార్ కలిసి బ్రోతో మాట్లాడాము, భయ చూసాం, భయ చాలా బాగుంది, ఆయన మంచి క్యారెక్టర్ అనమాట, మంచిగా ఫ్రెండ్స్ ని బాగా మాట్లాడతారు. ఆ రోజు 2 డేస్ ఏమో ఉన్నాం ఆయనతోనే, ఆ రూమ్ లోనే ఉన్నాం, తిన్నారా భయ, పడుకున్నారా భయ, బాగా మాట్లాడతారు. సో మాట్లాడాము మొత్తం ఓకేవని. పోయిన 2 డేస్ మేము దీని గురించి టాపిక్స్ మాట్లాడుకోలేదు, జస్ట్ ఆడ తిన్నాం, తిరగడం, ఆయన షూట్స్ కి అలా అలా అలా. థర్డ్ డే మేము మాట్లాడాము, ఏమి ఏం చేస్తారు ఇట్లా అది ఇలా ఇలా ఉంది బ్రో అని చెప్పి నా ఛానల్ గురించి. అప్పుడు చాయ్ సమోసా ఉండేది, ఆ ఛానల్ తీసి చూపించాడు. చూపించి ఓకే బా నైస్, మీరు ఒక ఛానల్ ఇస్తే నడిపించుకోగలుగుతారా అని అడిగారు. అంటే అతని ఇంటెన్షన్ ఛానల్ గురించి అంటే తన గురించి ఏమన్నా మిమ్మల్ని వినిపించాడు? అంటే అతను ఇది కూడా అడిగారా, అంటే ఆయన పర్స్పెక్ట్ ఎలా ఉండేదంటే ఓకే, అంటే ఏమైనా కాన్సెప్ట్స్ రాస్తాడే, నేను కూడా నా కోసం రాపించుకోవచ్చు, అంటే అతనే రాసుకుంటాడు కాన్సెప్ట్స్, నా నుంచి ఏదైనా క్రియేటివ్ వేరే ఏదైనా వస్తాడేమో అలా అడిగాడు. తర్వాత నా ఛానల్ చూపించి ఇది ఇది మాట్లాడిన తర్వాత ఓకే ఈయనకి ఛానల్ చేయగలుగుతాడు ఓకే అని చెప్పి అలా ప్లాన్ చేసి మీడియాలో ఒక మేనేజర్ కి మీట్ చేయించారు. ఆయనతో మాట్లాడాను, ఓకే ఛానల్ ఇస్తే మీరు ఏం చేస్తారు, ఛానల్ ఇకపోయినా ఏదైనా ఆల్రెడీ ఉన్న ఎస్టాబ్లిష్ యూట్యూబ్ లో ఇస్తే మీరు ఏం చేస్తారు అది ఇది అంటే, ప్రస్తుతానికి అయితే ప్లానింగ్ అయితే లేదు సార్, మేము చేసిన వీడియోస్ ఇవి ఇవి అని చెప్పి నా ఛానల్ చూపించా, మొత్తం చూసారు. ఓకే ఫైన్, ఒక ఏదైనా ఒక మీ సైడ్ నుంచి ఒక ఏదైనా ఒక కామెడీ వీడియో ఏదైనా చేసుకోరండి అన్నారు. ఓకే, సో వాళ్ళు అప్పుడప్పటికే 15,000 చెక్ ఇచ్చారనమాట, వీడియోకి ఎంత అయితే అని చెప్పి అంత అమౌంట్ ఇచ్చారు. మీరు మీ ఊర్లోనే అక్కడే చేసుకొని ఒక స్కెచ్ వీడియో తీసుకొని రండి, మేము చూస్తాం దాని ప్రకారం మాట్లాడుకుందాం. సో మేము ఈ ఊరికి వచ్చేసి ఒక స్కెచ్ వీడియో రాసి దానికి డైలాగ్స్ మనోజ్ రాశారు అన్నమాట. మనోజ్ అన్న డైలాగ్స్ రాశారు, ఆ కాన్సెప్ట్ చేసి షూట్ చేసాం ఇక్కడ అనంతపురం. షూట్ చేసి అందులో ఫాదర్ క్యారెక్టర్ సాబిర్ రెహమాన్ అని ఒక అతను, గుడ్ ఆర్టిస్ట్, సో ఆయనతో పెట్టి తీసాం. తండ్రి కొడుకు రిలేషన్ బాగుంది, సరదాగా ఉంటుంది. సో ఆయన పెట్టి తీసాము, మొత్తం అది తీసుకుపోయి తమిళ పంపించాము. అది చూస్తేనే ఆయన ఓకే యాక్సెప్ట్ చేశారు, బాగుంది. బేకార్ నా కొడుకు, నా కొడుకు అది రిలీజ్ కాలేదు ఇప్పుడు, దానికి సిరీస్ లా చేద్దామని ప్లానింగ్ లో ఆపేసాం. అది ఈవెన్ ఈటీవీ ప్లస్ కి ఓకే అండి, సిరీస్ ఓకే అండి. తర్వాత ఏమో కమిట్మెంట్స్ కంపెనీ వాళ్ళకి సెట్ అవ్వక చేయలేదన్నమాట. అది చూసిన తర్వాత మేనేజర్ మన మేనేజర్ యూట్యూబ్ ఇస్తామనే వ్యక్తి ఈటీవీ కి ప్లస్ కి చేసేసాం డైరెక్ట్, టీవీనే అనేసారు. మేము ఫుల్ హ్యాపీ, అరే యూట్యూబ్ కి మేము ప్లాన్ చేస్తాండే, ఈటీవీకి వచ్చేసింది ఆపర్చునిటీ అని. తర్వాత సడన్ గా అది కమిట్మెంట్ సెట్ అవ్వక యూట్యూబే అనేసారు. ఓకే బ్రో యూట్యూబ్ తీస్తే మీరు ఛానల్ ఏం పేరు ఏం పెట్టుకుంటారు అంటే నేను వెంటనే అప్పటికప్పుడుకే చెప్పేసాను, నేను ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాను సార్, ఛానల్ ఇస్తే రాయలసీమ తోపుగాడు ఛానల్ పెట్టి చేద్దాం. అంటే ఇప్పుడు ఆ మాట ఉన్నప్పుడు రాయలసీమ వేరియేషన్ కనిపిస్తుంది అని అనిపించలేదు వాళ్ళకు? అనిపించలేదు ఏమో, ఆ ఛానల్ పేరు చెప్తేనే ఆయనకి అంటే చాలా ఇప్పుడు చాలా చూసారు, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ పేరు చెప్పేస్తేనే ఓకే బ్రో ఈ ఛానల్ తో ఈ పేరుతో నడుస్తుంది ఛానల్ వర్కౌట్ అవుతుంది పక్క చేద్దాం. అది సిరీస్ అండి, సిరీస్ ఆ యూట్యూబ్ ఆ పేరుతో ఒక క్రియేటర్ క్రియేటర్ కి కొన్ని స్కెచ్ వీడియోస్ చేసుకుంటూ తర్వాత ఒక సిరీస్ ఎదురింటి అమ్మాయిని ఒక సిరీస్ చేశాను. దాని ముందు ఆ ఛానల్ లో ఏదైనా ది బెస్ట్ నాకు నచ్చిన ఏదైనా వీడియోస్ ఉన్నాయి అంటే మందుబాబుల కష్టాలే ఉంటుంది. మందుబాబుల రీసెంట్ గా ఇక్కడ అనంతపూర్ సైడ్ అంటే రాయలసీమ సైడ్ వైఎస్ఆర్ సడన్ ఇవి పెట్టేశారు కదా, మందు ఇంతే ఇవే ఇలా కొత్త కొత్త బ్రాండ్ మార్చేసి క్యూ లో నిలబడాలా తీసుకోవాలా. సో అది అప్పుడు న్యూస్ ఆర్టికల్ చూసాను, మందు మీద. సో ఈ న్యూస్ ఆర్టికల్ చూసి ఓకే ఈ టాపిక్ ఇప్పుడు నడుస్తుంది దీని మీద చేసేద్దాం. సో చేశాను సార్, అది 1 డే లో 4.8 మిలియన్ వ్యూస్ ఇన్స్టాగ్రామ్ లో. ఆ వ్యూస్ యూట్యూబ్ కి వచ్చి ఉంటే మా ఛానల్ రాయలసీమ ఛానల్ ఇప్పటికే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండే. గ్రేట్ గ్రేట్, చాలా బాగుంది. ఇంకోటి సివిల్ ఇంజనీర్స్ ఫస్ట్ వీడియో, లైఫ్ ఆఫ్ సివిల్ ఇంజనీర్ అని ఫస్ట్ వీడియో. సివిల్ ఇంజనీర్ ఒక కామెడీ వేరియేషన్ లో చూపించుకుంటే ఆయన కష్టాలు ఎలా ఉంటాయి
అని చూపించుకుంటూ కంటిన్యూ ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ డైలాగ్ కంటిన్యూ గా సింగిల్ టేక్ లో ఉంటది. ఒక డైలాగ్ ఇంత ఈజీనా ఇలాంటి తమాడ మీడియాలో జాయిన్ అవ్వడం? అంత ఈజీ అయితే కాదు సార్, మాకైతే నియర్లీ 8 మంత్స్ టైం పట్టింది. ఓకే, 8 మంత్స్ ఈ మొత్తం డ్యూరేషన్. ఛానల్ పెడితే ఎలా పెట్టాలి అంటే, ఛానల్ మీరు మేము అనుకుంటాం మా ఛానల్, మేము మామూలుగా కొత్త స్టార్టర్స్ ఏముంది ఛానల్ పేరు పెట్టేసి వీడియో పెట్టేసి అయిపోతుంది. అంత ఈజీ అయితే కాదు సార్. చాలా ఒక పెద్ద పెద్ద కంపెనీస్ ఎలా ఆలోచిస్తాయంటే, వాళ్ళ లాంచింగ్ కానీ వాళ్ళు రిలీజ్ చేసే డేట్స్ కానీ, ఒక క్రియేటర్ వాళ్ళ కంపెనీలో క్రియేటర్ ఈ రోజు ఈ టైంకి ఒక క్రియేటర్ అప్లోడ్ చేసే వీడియో నెక్స్ట్ డే వేరే క్రియేటర్ ఆ టైంకి ఆ డేట్ కి వేరే క్రియేటర్ అప్లోడ్ చేస్తాడు. ఓకే, ఇద్దరు ఒకే టైంకి ఒకే డేట్స్ కి రిలీజ్ అవ్వవు. ఓకే, ఇన్కేస్ అయినా అక్కడ మేల్ క్రియేటర్, ఇక్కడ ఫీమేల్ క్రియేటర్ ఉంటారు. సో అలా అంత అంత ఫార్మాటిక్ గా అంత ప్రోగ్రామ్ గా ఉంటారు. ఇది ఇలా ఉంది అంటే మరి ఆహా వీటికి ఎలా ఉంటది? ఆహాద్ అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ ఎలా ఉందంటే, చాలా నంబర్ ఆఫ్ ఎలా వాళ్ళకి ఎలా అయిపోయిందంటే, ఆహా అంటే ముందు మనకి ఓటీటీ ఇవి ఉండేవి ఆహా వచ్చేసినప్పటి నుంచి ఎలా ఉందంటే, ఎవడు కంటెంట్ తీసుకొస్తాడు, ఎవడు టైం పాస్ వస్తాడు, ఎవడు ప్యాషన్ తో వస్తాడు, ఎవడు రియల్ టాలెంట్ వస్తాడు అనేది వాళ్ళకే అర్థం అవ్వకుండా అంత మంది ఆపర్చునిటీకి వచ్చేస్తున్నారు. అందరూ ఫిల్టర్స్ చేసి. సో నేను వెళ్ళాను మాట్లాడాను. సో టేక్ టైం, చాలా చాలా టైం పడుతుంది. అంటే నేను పోయిన వెంటనే స్టోరీ ఓకే అయిన వెంటనే షూట్లు అయిపోతాయి, నేను అది రిలీజ్ అయిపోతుంది అనేది, అది చాలా టైం, చాలా ఓపికతో వెయిట్ చేయాలి. వాళ్ళ కాల్ ఒక ఫస్ట్ మీట్ ఒక ఈ మంత్ లో అయింది అనుకోండి, ఈ డేట్ లో నెక్స్ట్ మంత్ ఎప్పుడో మీ నెక్స్ట్ మీట్. ఓకే, అలా టైం పడుతుంది. దీనికి ఏదైనా ప్రాసెస్ ఉందా ఈ ఆహాకు? ప్రాసెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు ఇచ్చిన అడ్రస్ కి మెయిల్ చేయాలి, ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి. మీకు కాల్ ఫార్వర్డ్ గా కాల్ వస్తుంది. స్పెసిఫిక్ ఇప్పుడున్న క్వారంటైన్ ఈ సిచ్యువేషన్ లో అయితే మీటప్స్ అయితే అవ్వడం లేదు. అన్ని మెయిల్స్ లోనే స్టోరీ మాది ఏది అదంతా స్టోరీ నరేషన్స్ షార్ట్ లైన్ లో ఇచ్చేసి పంపించేస్తే, మా ఇచ్చిన స్టోరీ షార్ట్ లైన్ లో వాళ్ళకి నచ్చిందంటే మాకు కాల్ బ్యాక్ వస్తుంది. అప్పుడు వాళ్ళు మీటప్ పెడతారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు. అట్లా 3 స్టేజెస్ 4 స్టేజెస్ ఉంటాయి. అలా మాట్లాడేసుకుని అలా 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 ఓకే ఫైనల్ కి ఓకే అవుతుంది. అప్పుడు ఆహాని కాకుండా ఇంకొక మంచి పేరు వినిపిస్తుంది మరి బ్రాండ్, ఇన్ఫినిటమ్ నెట్వర్క్స్ కూడా లైక్ తమ్మడా లాగా ఒక, అది కూడా ఒక ఛానల్ అన్నమాట. ఓకే, మోస్ట్ సీనియర్ తమ్మడా ఎలానో అది 88 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే, సో ఒక 1-2 ఇయర్స్ అలా ఎలా ఉండొచ్చు ఇన్ఫినిటమ్. ఓకే, సో ఇన్ఫినిటమ్ కూడా చాలా పాత కంపెనీ, ఇప్పుడు జనాల్లో వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, సిరీస్ వెబ్ సిరీస్ లో అలా చేస్తున్నారు జనాలు. ఈ లాక్డౌన్ లో సార్ ఎలా అయిపోయినారంటే, కామెడీ చిన్న చిన్న కామెడీ వీడియోస్ బోర్ కొట్టేశారు. వెబ్ సిరీస్ కి ఒక పార్ట్ చూస్తారు, నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతారు చూడాలి. సో అది ఓటీటీ లో ఉండేది సిరీస్ లో కటింగ్ ఫస్ట్ లో. సో ఇప్పుడు యూట్యూబ్ కి అలవాటు పడిపోయినారు అనమాట. సో అది ఆ లెవెల్ అది తీసుకొచ్చారు అనమాట వీళ్ళు. యూట్యూబ్ లో సిరీస్ చాలా రిలీజ్ అయ్యేటివి కానీ మిలియన్స్ లో ట్రెండింగ్ లో వచ్చేవి కాదు. అది ఇన్ఫినిటమ్ వాళ్ళు కొట్టారు. ఇప్పుడు మోస్ట్లీ హైయెస్ట్ ఉంది అదే. ప్రతిసారి ట్రెండింగ్ అంటే షణ్ముఖ్ జయశ్వంత్ వెబ్ సిరీస్ లో, ఇన్ఫినిటమ్ లో మోస్ట్ ఆఫ్ ఆల్ అన్ని సిరీస్ లు ట్రెండింగ్ లో వస్తూనే ఉంటాయి. మరి మనం కూడా ఏదన్నా ట్రై చేసి, ఇప్పుడు రాయలసీమ తోపులో మీరు కంటే ఒక తోపులు అయిపోయారు కదా, అక్కడ ఇంకొక తోపు ఏదైనా చూపించు కదండి. అక్కడ వెళ్ళాను సిరీస్ అంటే ఇన్ఫినిటమ్ లో కూడా ఒకసారి ఉన్నారు మేనేజర్, వాళ్ళతో మాట్లాడాను. ఒక సిరీస్ స్టోరీ యాడ్ చేశాను అనమాట, నచ్చింది చేసాం అన్నారు. కానీ ఇంత ఆల్రెడీ చాలా కాన్సెప్ట్స్, చాలా వెబ్ సిరీస్ లో వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు. టైం తీసుకుంటాం బ్రో, అది ఇది ఒక 6-4 మంత్స్ టైం పడుతుంది అంటే, మరి బయటికి వచ్చేసి ఇన్ బిట్వీన్ ఏదైనా వేరే చేస్తాం. ఇలా ఎంతో మంది తిరుగుతూ ఉంటారు కదా. అయ్యో, మీకు ఎవరైనా పరిచయం ఇలాంటి కొత్త కొత్త వాళ్ళు? నేను సజెస్ట్ ఇస్తాను కొత్త వాళ్ళకి, కొత్త వాళ్ళు ఎవరైనా ఇలా కంపెనీలో పోవాలి మాట్లాడాలంటే అంత ఈజీగా అయితే ఉండదు. అంత ఈజీగా అయితే ఉండదు అంటే, మీ కేపబుల్ ఉంది, మీ పొటెన్షియల్ ఉంది అంటే డైరెక్ట్ మీరు మేనేజర్స్ తో కొంచెం మాట్లాడతారు. అది లేనప్పుడు కొత్త స్టార్టర్ ఏంది, ఆయన అతనికి వర్క్ ఎక్స్పీరియన్స్ ఏ ఉండదు చూపించుకుంటే, కానీ ఇంట్రెస్ట్. అలాంటి వాళ్ళకి చాలా టైం పడుతుంది.
సో బిఫోర్ దట్ ఏదైనా కంపెనీకి పోయి ఏదైనా వర్క్ చేయాలి ఏదైనా స్టార్ట్అప్ అవ్వాలి అంటే ఆయన శాంపుల్స్ ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ కొన్ని ఛానల్స్ లో గానీ ఆయన తీసుకొని రెఫరెన్స్ వీడియోస్ లో పెట్టేసుకొని నేను డైరెక్టర్ ని నేను తీస్తే ఇలా తీస్తాను అని చెప్పి అవి చూపించుకొని వాళ్ళతో కలిస్తే ఆ మీటప్ అనేది కొంచెం రెస్పెక్టివ్ గా ఉంటది. ఓకే వీడు చేయగలుగుతాడు అని చెప్పి రిసీవింగ్ కూడా కూర్చొని స్టోరీ నెరేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి వింటారు. ఓకే సో అది లేదు ఏంది లేదు నేను డైరెక్టర్ అయిపోతా నేను యాక్టర్ అయిపోతా అని పోతే తీసుకోరు. ఈవెన్ యాక్టర్స్ కూడా మంచి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితేనే పెద్ద పెద్ద కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా మీరు వన్ డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పే యాక్టర్ ఉన్నా కూడా తీసుకోరు. ఫేమ్ అయిండాలి ఏదో సోషల్ మీడియాలో బాగా ఫేమ్ అయిండాలి. ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్ అన్నమాట. ఎట్లా అంటే మీతో తీస్తే కొన్ని వ్యూస్ అనేవి కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తారు. మీకంటూ వ్యూవర్షిప్ లైక్ సెలబ్రిటీ ఓకే సెలబ్రిటీ అయి ఉండాలి అయి ఉండాలి. అది ఏదో ప్లాట్ఫామ్ టిక్ టాక్ లో గానీ ఇన్స్టా ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఇన్స్టా లో కూడా చాలా ఉంది. ఇన్స్టా లో రీల్స్ అని రీల్స్ ఎక్కువ చేస్తారు. రీల్స్ కి ఏమైనా చేస్తారా మీరు? అది అనిమల్స్ ఓకే అది రీల్స్ కోసం చేసిందే కదా మీరు. ఓకే సో నైస్ పిల్లలతో మాట్లాడారు అంటే పార్ట్ నగే డాన్స్ లో అవి ఇవి రావు రీల్స్ లో లైక్ టిక్ టాక్ లో. ఓకే సో అది రీల్స్ ఎలా అంటే జనాల్లో వెళ్ళిపోతుంది కంటెంట్. నిజం చెప్తున్నాను నేను రీల్స్ లాగా జనాల్లో పోయే రీచ్ యూట్యూబ్ ఉంటే మాత్రం సందుకు ఒక్కొక్క యూట్యూబర్ ఉంటాడు. సందుకు ఒక యూట్యూబర్ లక్షల్లో సంపాదిస్తాడు. ఆ ఇన్స్టాగ్రామ్ లో వచ్చే అల్గారిథమ్ యూట్యూబ్ వస్తే మాత్రం ప్రతి ఒక్కడు సార్ నేను రాసిస్తా యూట్యూబర్. అది రావడం లేదు. అది అది యూట్యూబ్ కి రావడం ఇన్స్టాలో వచ్చేసి. ఇన్స్టాలో ఎలా అంటే మీరు నాకు ఫాలో చేసినా చేయకపోయినా లైక్ ఆ స్క్రోలింగ్ లో నా వీడియో వచ్చేస్తుంది. అది యూట్యూబ్ కి రాదు. యూట్యూబ్ కి వాడు చేసిన సబ్స్క్రైబర్స్ కే వస్తాడు అంతేగాని కొంత వాళ్ళకి పోయాలి. అది పోయే విధంగా ఆ రీచ్ యూట్యూబ్ వాడు తీసుకొస్తే మాత్రం సందుకు ఒక యూట్యూబర్ ఉన్నాడు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంట్లో ఒక సిల్వర్ బటన్ గోల్డ్ బటన్. మీకు ఇస్రాయల్ ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు? ఇప్పుడు నియర్లీ 8K ఉన్నారు. 8K ఉన్నారు. అవి అలా అలా పెరుగుతూ ఉంటారు తగ్గుతూ ఉంటారు. ఓకే తగ్గడం కూడా ఉంటుంది. వెయిటింగ్ ఫర్ 10K 10K ఫాలోవర్స్ అవుతుంది. ఫాలోవర్స్ అయిపోతే మంచి కేక్ కటింగ్ చేసి పిల్లి పిల్లి కేక్ రెడీ చేసి వావ్ మామ నేను ఛానల్ లోవర్ రాసేసి కేక్ కటింగ్ చేస్తాను. ఓకే త్వరలో చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఇంటర్వ్యూలో చెప్పారు కాబట్టి మన వ్యూవర్స్ అందరూ కూడా చూస్తూ ఉంటారు. సో రీల్ విత్ రమేష్తో ఈరోజు అలీతో ఎంతో బాగా స్పెండ్ చేసాం. ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ చూపించుకోవడానికి ఇలాంటి మంచి ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఒక మంచి మీడియా అవ్వచ్చు. ఈరోజు ఒక మనిషిని ఒక మనిషిగా ఎదగడానికి దారితీస్తున్నటువంటి సోషల్ మీడియా నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఒక మనిషి ఎదగడానికి సోషల్ మీడియా అనేది చాలా చాలా అవసరం. సో కాబట్టి వ్యూవర్స్ అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా ఇలాగా ఇంటర్వ్యూస్ చేస్తూ ఎంతో మంది డైరెక్టర్ని సో ఇలా మీతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటల్లో కూడా కొత్తగా నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సమాజానికి మీలాంటి వాళ్ళే చాలా అవసరం. ఈ రోజు మనం రీల్ విత్ రమేష్ తో అలీతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటలోనూ సమాజంలో మనిషి అంటే ఎలా ఉండాలి, మనం సమాజానికి ఏం చేయగలమని తను చెప్పిన ప్రతి ఒక్క మాటలో అక్షర సత్యం. ఈ రోజు ఏదో సినిమా తీసేయాలి అని కాదు, సినిమా తీయడానికి ఏం బేస్ ఉండాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఒక్కసారిగా అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుందని తను చెప్పిన విషయంలో అందరికీ బాగా నచ్చే ఉంటుంది. సో ఈ రోజు మనం అలీతో జరిగినటువంటి ఈ ఇంటర్వ్యూతో ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అర్జెంట్ గా వాడేసిన మాస్కులు అన్ని పడేసి బట్టలు అన్ని ఉతికేసి ఇల్లంతా శానిటైజ్ చేసేయాలబ్బా. యో ఇన్నారా, ఇల్లంతా శానిటైజ్ చేస్తాడంట. కోవిడ్ టెస్ట్ ఇచ్చారు కదా? అవును. పాజిటివ్ వచ్చింది సార్. పాజిటివ్ వచ్చిందా? ఏంటి మేడం, నోరు అందలా తెరిచారు, మూసుకోండి. ఇప్పుడు చెప్పండి మేడం, ఎందుకు అందలా షాక్ అయ్యారు?